చూస్తుంటే నువ్వేదో గొప్పింటి బిడ్డలాగున్నావే అప్పుడే వీడియోలా పసికెట్టాడ్రా అనుకుంటున్నావా కడుపులో మండిపోతున్నా పైకి మాత్రం నిండుగా కూర్చుని నాజుగ్గా తినే ఆ స్టైల్ ఉంది చూడు క్లాస్ కరెక్టేనా నా మాట అరే అడుగుతున్నది నీ ఆప్తుండేనయ్యా ఉతికి అండేసినట్లు అలా పొడిపొడి సమాధానాలు చెప్తావే హాయిగా నిండుగా మాట్లాడు ఏ ఊరు మంది ఆంధ్రదేశం ఇంకా నయం మలయాళ దేశం అన్నావు కాదు అసలు మన ఇల్లు ఏ ఊళ్ళో ఉంది అని అదే ఆ విషయాలన్నీ చెప్పటం నాకు ఇష్టం లేదండి పోనీ ఈ ఊరు ఎందుకు వచ్చావో చెప్తావా అది కూడా ఇష్టం లేదా ఆత్మహత్య చేసుకోవటానికి వచ్చాను వెరీ గుడ్ చాలా లక్షణంగా ఉంది మై డియర్ ఫ్రెండ్ ఇంత దూరం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే గానీ పోలంది ఏమిటి నీ ప్రాణం అది కాదు నా వాళ్ళెవరూ నా శవాన్ని కూడా చూడకూడదని ఆ ఊరు వదిలి వచ్చేశాను కానీ ఈ ప్రదేశానికి వచ్చాక నేను ఎప్పుడూ చూడని అందమైన ప్రకృతిని నన్ను చూసినా ఎక్కడా పోసుకోలేని ఈ కొత్త మనుషుల్ని గమనించాక నా పాత జీవితానికి సమాధి కట్టి మరో మనిషిలా మళ్ళీ బతుకుతామని ఆశ కలిగింది ఏదైనా పని కోసం అన్ని చోట్ల ప్రయత్నించాను చేతిలో డబ్బు కాస్త అయిపోయింది ఇంకా ఈ పోషాలు మాత్రం నాకు మిగిలాయి మొదట్లో సరిగ్గా నాకేసింది ఎంత తిరిగినా పని దొరకలేదు దాంతో ఒళ్ళు మండి తిరగటం మానేసి ఈ ఊరు వచ్చి మైలైలా కూర్చున్నాను వెంటనే దొరికింది ఉద్యోగం ఏం ఉద్యోగం అనుకున్నావు బ్రహ్మాండమైన బంటోది ఉద్యోగం హాయిగా చేరిపోయాను రోజు ఒక పొట్టే భోజనం మిగతా రెండు పొట్ల రామభజన చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అయితే నేను వెళ్ళొస్తాను అరేదే ఎవరూ తెలియని ఈ ఊళ్ళో ఎక్కడికి వెళ్తావయ్యా ఇక్కడే ఉండు ఈ పరిస్థితుల్లో నేను మీకు మరీ భారం కదా భారమా మరో మనిషి వస్తే కొందరికి భారంగా ఉండొచ్చు కానీ నాకు ఈ ఒంటరితనం మరీ భారంగా ఉంది నాతోనే ఉండు ప్లీజ్ అది కాదు
మీరే ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని కూడా పంచుకో కష్టపడటానికి నేను ఎప్పుడూ భయపడనండి కానీ మీరే ఒక పూట తింటూ రెండు పూటలు పస్తుంటున్నప్పుడు అరే ఆ పస్తులు కూడా పంచుకునే ఉండమంటున్నానయ్య ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి కళ్ళకానికి వెళ్ళేది నాతోనే ఉండాలి మీ ఆదరణ మీ అభిమానం నన్ను మాటనే ఉండలేదు మీతోనే ఉంటాను ఏం జరిగింది ఏం లేదు మా ఇంటి పరిస్థితులు ఏం బాగాలేదు మా నాన్నకు జబ్బు చేసిందట వెంటనే హాస్పిటల్లో చేర్చాలి అర్జెంటుగా 1000 రూపాయలు పంపమని అమ్మ ఉత్తరం రాసింది మరి ఇప్పుడు ఏం చేస్తారు చేయవలసింది ఏదో చేసేసాను అంటే డబ్బు పంపడానికి నా దగ్గర శక్తి లేదు ఆయన కోసం 2 కన్నీటిపట్లు మాత్రం నువ్వు వెళ్ళి షేవ్ చేసుకో అది కాదు మీ నాన్నగారు ఈ పరిస్థితుల్లో ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు आपका नाम रवि है मेरा पेर रवि ए ना पेर रवि అలాగా మా అమ్మ నాన్న నాకు పెట్టిన అసలు పేరు రఘు కానీ నేను ఈ మధ్య చాలా స్పెషల్ పేర్లు పెట్టుకున్నాలే అంటే నాకు ఏం అర్థం కావడం లేదే కంగారు పడక మరి నేను ముందే చెప్పానుగా ఉద్యోగం కోసం అన్ని కంపెనీల్లోనూ ప్రయత్నం చేశానని మన పేరుకి అదృష్టం తినగా లేదేమోనని కొన్ని ఉద్యోగాల కోసం రఘు అని కొన్ని ఉద్యోగాల కోసం రవి అని అప్లై చేశాను రఘు అనే పేరుకి బంట్రోత్ ఉద్యోగం వచ్చింది చేరిపోయాను ఇప్పుడు రవి అనే పేరుకి అదే ఆఫీసులో మేనేజర్ ఉద్యోగం వచ్చింది మరి ఇప్పుడు ఎలా ఏముంది వెరీ సింపుల్ ఈ నిజమైన రవి సరాసరి వెళ్ళి ఆ మేనేజర్ ఉద్యోగంలో చేరిపోతాడు నేనా నమస్తే రఘు సాబ్ నమస్తే అయ్యే సర్దార్ జీ అయ్యే కైసాయా సిర్ఫ్ ఆప్కా దయా సాబ్ సోడి జెండాపై కపిరాసు వీడు మా ఆఫీస్లో టైపిస్ట్ వీడికి తెలుగు బాగా తెలుసు ఈ పాప బెదవాళ్ళ పకోడీలు అమ్మేమంట క్యా దర్శన్ క్యా సమాచార్ రఘు సాబ్ తమతో ఒక అందమైన రహస్యం చెప్పాలా రహస్యమా ఆ జీ సాబ్ జరా కొంచెం ఇట్లా వస్తారా చూడు దర్శన్ ఇక మీద నా జీవితంలో ఇతనికి తెలియని రహస్యాలంటూ ఏమీ ఉండవు అంచేత ఆ అందమైన రహస్యం ఇక్కడే చెప్ప రవి అన్న పేరుతో మేనేజర్ పోస్ట్ కి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఇక మాకి వస్తే ఆ ఆర్డర్ టైప్ కొట్టింది నేనే సార్ అలాగా చాలా బ్యూటిఫుల్ గా కొట్టావు అందుకనే ఎక్స్ట్రాలన్నీ సరిగ్గా నీ ముఖంలోనే ఉన్నాయి అచ్చా సార్ కానీ మీరు ఇప్పుడు ఈ బంట్రోత్ ఉద్యోగంలో దూరిపోయారు కదా దూరిపోతే మరి ఆ మేనేజర్ పోస్ట్ ఏమీ చేస్తారు సార్ ఏమీ చేయమంటారు సార్ మన పెండ్లాం కి సుట్టం కి సుట్టం ఒకడు పని లేక బిఏ చదివి ఊరికే తిరుగుతూ ఉన్నాడు సార్ పని లేక ఊరికే తిరగాలంటే బిఏ చదవాలన్నమాట జీ సార్ గొప్ప కిటికే నై సార్ ఆ మేనేజర్ పోస్ట్ వాడికి ఇస్తే రవి అన్న పేరుతో వాడు బతికిపోతాడు దానికి 3000 రూపాయలు క్యాష్ క్యాష్ సంతోషంగా ఇస్తాడు సార్ నాకు ఒక మాట అక్కడ మీ నాన్నగారిని హాస్పిటల్లో చేర్చాలని అందుకు తొందరగా 1000 రూపాయలు కావాలని మీ అమ్మగారు వస్తున్నారు సార్ కదా అవును ఎలాగో ఈ సింగు 3000 రూపాయలు ఇస్తానంటున్నారు కదా ఆ డబ్బు తీసుకుని ఇంటికి పంపించకూడదా అంటావు అంతేనా అవును ఇచ్చేవాడ ఎప్పుడో ఒక్కసారి కనిపించి కరిగిపోయే ఆ గొప్ప ఆనందం కోసం శాశ్వతంగా నిలిచిపోయే ఈ చిన్న ఆనందాన్ని వదులుకోకూడదు ఆ ఉద్యోగం నీకు జీవితం నీ స్నేహం నాకు జీవితం మాట్లాడకుండా ఊరుకో దర్శన్ సింగ్ జీ సాబ్ జీ సాబ్ నీ సంగతి తర్వాత ఆలోచించి చెప్తాను ప్రస్తుతానికి దయచేయి అదృష్టవంతుని అడవిలో పారేసినా పర్వాలేదన్నారు థ్యాంక్ యూ సార్
My God, what is this? Empty, sir. Empty. In any Japan, no mirror hotel. Our new manager will be on leave on 20th and Quatamana. How na? How, sir? Yeah, don't know. Our new manager will be in love on 20th and Quatamana. Love on Quatamana, sir? Sorry, sir. Mistake. My mistake, sir. So, and Lata Devgaru, this mistake is a mistake. I'm going to go to general manager. I'm going to go to the general manager. I'm going to go to the general manager. Sir. Sorry, sir. Doesn't matter. Hey, Raghu. Empty bulloda. Bada petta manishi vaya nuku. Peru machi vesi, manishni kuda machi vesi. Ni vani techi manager kuchilo kutsa darta. Adanta inka yepudu. Kya bhai? In aatka manta general manager kuchu rishte. Emi outundo koncham alo chinsu bhai. Kya outundo hai gongora? Idgo. Manasalo kulla alo chinlo petku na vante manishu kuda kuli patav. Hai gani pannu zusko. Yeem telviga chepta vaya. Adanta kyo ki bhai. Manki kuda kasta. Something. Something. Mariyadga pare. రవి అనే మారు పేరుతో మన కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టింది నువ్వేనా నిజమే సార్ దర్శన్ జీ సాబ్ ఈ సంగతి నీకు ఎప్పుడు తెలిసింది మీరు ఆర్డర్ వేసిన రోజే కనిపెట్టేశాను సార్ అంటే రవి ఇక్కడికి వచ్చి చేరడానికి ముందు కరెక్ట్ సార్ అయితే ఆ రోజు ఎందుకు చెప్పలేదు నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు దాచావు ఏమిటయ్య అలా గుడ్లప్పకిని చూస్తావు చెప్పు ఈలోగా రఘును బెదిరించినా ఏం బేరం కుదరలేదా మన కంపెనీకి మంచి మనుషులు కావాలని షరప్ రఘు నువ్వు చెప్పు అసలేం జరిగింది సార్ ఈయన వచ్చి నీకు 3000 ఇస్తాను ఆ పని నా చుట్టానికి ఇచ్చే వాడే రవి అని తోసేద్దామన్నారు సార్ నేను అలా చేయనని చెప్పాను సార్ మళ్ళీ ఈ రోజు వచ్చి నువ్వు పెద్ద ఫ్రాడ్ చేశావు జనరల్ మేనేజర్తో చెప్పి నేనేం చేస్తానో చూడు నాకు మర్యాదగా కాస్త సంథింగ్ సంథింగ్ లంచం పారే వదిలేస్తాను అన్నాడు సార్ అది ఇవనన్నావు గనక ఇప్పుడు మెహర్బానిగా రిపోర్ట్ చేయడానికి వచ్చాడు మిస్టర్ దర్శన్ సింగ్ ఇంత పెద్ద ఆఫీసులో మనిషిని అతని అర్హతల్ని గమనించకుండా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఊరికే ఇస్తామనుకున్నావా ఆ రవిని ఇతనే నా దగ్గరకు తీసుకొచ్చి నిజం అంతా చెప్పాడు నాకు ప్యూన్ పని చాలు సార్ నా స్నేహితుడికి మేనేజర్ పని ఇప్పించండి అని అర్థించాడు ఇతని త్యాగానికి మెచ్చి అతని అర్హతలను పరీక్షించి ఆ తర్వాతనే అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాం ఇవన్నీ నీకు తెలుసునా నువ్వు పాడవడమే కాకుండా లంచం అనే మాట లేని ఈ ఆఫీసులో లంచం పద్ధతి మొదలుపెట్టావు ఈ నేరానికి నిన్ను సస్పెండ్ చేస్తున్నాను పండి నమస్తే ఆ తర్వాత ఏంటి ఏమీ లేదండి ఇన్నాళ్ళు మీరు మామూలు పంటలు అనుకున్నాను కానీ మీకు ఇంత మంచి మనసు ఉందని ఇంత త్యాగం చేస్తారని అనుకోలేదు మీరు నిజంగా త్యాగ పురుషులు సార్ నమస్తే సార్ నమస్తే ఏమిటమ్మా ఇది అదే ఇప్పుడు మన ఇద్దరికి కలిసి జీతం 450 అవునా అవును అందుకే ఈ లెక్క అంత ఇంకా ఈ దిక్కుమాలి ఎలకల కొంపలో ఎన్నాడు చేస్తాను చెప్పు హాయిగా ఫస్ట్ క్లాస్ ఇల్లు ఒకటి తీసుకుందాం అక్కడికి పోదాం అందుకని 100 రూపాయలు వేరే పెట్టేశాను ఇల్లు అయిన తర్వాత తిండి ఆ హోటల్ కూడా చూస్తే ఏడుపు వస్తుంది ఆ చపాతీలు చూస్తే ఢోక్ వస్తుంది అందుకని 50 రూపాయలు ఇచ్చి ఓ ఫస్ట్ క్లాస్ వంటవాడిని భీముడు లాంటి వాడిని పెట్టుకుందాం ఆ పెసరట్టు ఆ గోంగూర పచ్చడి అవన్నీ వాడు చేసేస్తాడు పోతే మరి ఇప్పుడు నువ్వు మేనేజర్గా కాస్త స్టైల్గా ఉండాలి అందుకని ఈ డ్రెస్ కోసం ఒక 200 రూపాయలు శాంక్షన్ చేశాను రఘు ఒక చిన్న మాట ఏమిటిది తొందరపడి పరుగులెత్తడం ఎందుకు ఇంకొన్నాళ్ళు ఎలుకల కొంపలోనే మన జీవితం సాగిద్దాం మళ్ళీ వాడివే డబ్బు లేనప్పుడు కష్టపడ్డాం ఇప్పుడు దర్జాగా జీతం వస్తుంది హాయిగా ఉందాం దానికే అదే లాభం లేదు మీ జీతం మీరు ఏమైనా చేసుకోండి నా జీతం మాత్రం కలపద్దు ఏమేమిటి నేను మీలా మామూలు బంట్ అవుతానుకున్నారా మేనేజర్ని నాకు బోల్డ్ ఖర్చులు ఉంటాయి ఏమిటి వీడొకడు పానకల్లో పడకలాగా ఎవరు రాశారు సమయానికి నువ్వు పంపించిన 1000 రూపాయలు అంతే చాలా సంతోషం మా అమ్మ ఇలా రాసింది ఏమిటి నువ్వేమైనా డబ్బు పంపించావా ఎవరు పంపిస్తే
తర్వాత ఏముందో చదవండి. మీ నాన్నగారిని హాస్పిటల్లో చేర్చారు. అదంతా జరిగింది కానీ ముందు ఈ విషయం చెప్పు. నువ్వేమైనా డబ్బు పంపించావా? అవును, మీ పేరుతో నేనే పంపాను. తప్ప, అంత డబ్బు నీకు ఎక్కడిది? ఎక్కడదేమిటి? మన ఆఫీసు పేరు, నా ఉద్యోగం హోదా చెప్తే ఎంత అప్పైనా పుడుతుంది. నెలకు 350 రూపాయలు చొప్పున తీర్చివేస్తానని 1000 రూపాయలు అప్పు తీసుకుని మీ ఇంటికి నేనే పంపించాను. మీ మనస్సుకి ఏమైనా కష్టం కలిగించారా చెప్పండి. లేదు రవి, ప్రపంచంలో సోదర ప్రేమ గొప్పదంట. ఎందుకని? ఒక్క తల్లి కడుపున పుట్టారు కనుక. కానీ నేను మాత్రం స్నేహపాశం గొప్పదంట. ఎందుకో తెలుసా? అది త్యాగంతో కూడుకున్నది కనుక. అది నేను మరువలేను రఘు. అందుకు తాత్కారణం మీరు. మీరు చేసిన త్యాగం, నాపై చూపిన అభిమానం నా హృదయాన్ని కత్తుకుపోయాయి. రవి, నీ స్నేహం లభించడం నా అదృష్టం. మనం ప్రాణమిత్రులం. నన్ను అండి అని పిలిచే అధికారం నీకు లేదు. అంటే నన్ను మనసారా ఏరా రఘు అని పిలువు. నేను పెద్దలు. అయితే నీ కర్మ, నేను మాత్రం ఏరా అని పిలుస్తాను. ఏరా రవి, రఘు, రవి, రఘు, రవి, రఘు. పేటర్ గారు, మీతో కొంచెం అర్జెంటుగా ప్రైవేట్గా మాట్లాడాలి. అలాగే పేటర్ గారు, ఇది మేము వెళ్ళొస్తామండి. సరే, మీ కేసు సావకాశంగా చూస్తాను. సాయంకాలం దయచే చెప్తాను. నమస్కారం. నమస్కారం. కూర్చో మాధారా, కూర్చో. కూర్చోవటానికి టైం లేదు, ఇది తక్షణం తెలిపోవాలి. ఏమిటయ్యా అది? ఆ యూస్ కేస్ ఫెల్లో రౌడీ వరహాల్గా లేడు, వాడి మీద వెంటనే కేసు పారేయాలి. అంతే కదా? అవును, తప్పకుండా పారేదాను. కూర్చో చెప్తాను, కూర్చో. ఎవరు కేసు వేద్దాం? అదేమిటండి, వాడు మా అమ్మాయి మీద నానా కూతలు కూర్చుంటేను. అదంతా నేను విన్నాను అనుకో. మరి కానీ కోర్టుకు కేసు అంటూ తీసుకెడితే తగిన ఆధారాలు చూపించాలి. మరి అంటే మీ అమ్మాయికి వాడు ఏదైనా లవ్ లెటర్ రాశాడా? చచ్చే, అలాంటిదేమీ లేదండి. పోనీ పత్రికల్లో అబద్ధ వార్తలు ఏదైనా అచ్చు వేయించాడా? మరి మీ అమ్మాయి వాడు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా నీకు దొరికిందా? ఏమిటండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు నన్ను మీరు? అది నేను అడగడం కాదయ్యా, కోర్టులో జడ్జి గారు ఇన్ని ప్రశ్నలు నన్ను అడుగుతాడు. అప్పుడు మనం కాదండి. నా ఒళ్ళు మండిపోతుంటే మీరు హాయిగా సంగీతం పాడుతూ కూర్చుంటారా? మీరు ఒక పని చేయండి, వాడిని బోన్లో ఎక్కించి దబాయించి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించండి. అప్పుడు చచ్చినట్టు వాడే నిజం ఒప్పుకుంటాడుగా. అది నిజమేనయ్యా, కానీ వాడిని ఒక్కడిని బోన్లో నించోబెట్టి అడిగితే సరిపోతుందా? తర్వాత మన అమ్మాయిని కూడా బోన్ ఎక్కించాలి. ఏమమ్మా, నీకు వీడికి సంబంధం ఉన్నట్టుగా ఈ వరహాలుగాడు చెబుతున్నాడు, నిజమేనా అని మన అమ్మాయిని అడగాలి. అలా అడగడం మనకి ధర్మమా? చిన్నప్పటి నుంచి తెలుసయ్యా రాధనాకు ఏ మొహం పెట్టుకుని అడగమంటావు ఈ ప్రశ్నలన్నీ? చూడు మాధారావు, నా మాట విను. ఆవేశంతో కోర్టుకెక్కి అమ్మాయి బతుకు మరీ అల్లరి పాలు చేయకు. మరి ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఏమీ చెయ్యొద్దు. ఆరు కొండలు దాటి ఏడో కొండ మీద ఉన్నాడు చూడు ఆపద మొక్కలు వాడు, అంతా వాడే చూసుకుంటాడు. చూడు, నువ్వు మాత్రం రాధ బయటికి వెళ్లకుండా కాస్త కట్టుదిట్టం చేయి. మరీ కేకలేసి బెదిరించకు. రాధ మనసు నోరు లేని పసిపాపలాంటి, ప్రేమతో చెప్పు. అయ్యా సంగీతరావు గారు, మీ సంగీతం కాస్త ఆపండి బాబు. అది మంచి పాప, మీరు మంచి ప్లేడర్. మాధవరావు గారా? ఎవరో అనుకున్నాను. క్షమించాలి, నమస్కారం. దయచేయండి, దయచేయండి. మరేం పర్వాలేదయ్యా. ఏమండి మరీ బొత్తిగా ఇలా అయిపోయారు, ఒళ్ళో ఏమైనా? అదేం లేదయ్యా. శుభం, శుభం. కొంచెం బట్టలు కావాలి. దాందే ఉందండి. ఒరే చొక్కారావు, పదండి అయ్యా, దయచేయండి. ఒరే అయ్యగారు వచ్చారు, బట్టలు చూడు. చెప్పండి, చెప్తాం. అయ్యా, ఈ చీరలు తమరి అమ్మాయిల గారికే కదండి? అవును. చిన్నమ్మాయి గారికి సాదా రకమంటే ఇష్టం. అవి తర్వాత ముందు చూడండి. ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో వచ్చి దిగాయండి. ఈ నైలాన్ చీర అంటే తమరి పెద్దమ్మాయి గారికి మహా ఇష్టం. చూశారంటే అమాంతంగా ఎత్తుకుపోతారండి. ఇదిగో చూడు చొక్కారావు, ఏ అమ్మాయికి ఏది కావాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఉన్న రకాలన్నీ చూపెట్టు. చెప్తాం, చెప్తాం. తమరి ఇద్దరు అమ్మాయిలు నాకు బాగా తెలుసండి. పెద్దమ్మాయి గారు వాడుగ్గా ఎప్పుడు నైలాన్ సరుకునే తీసుకెళ్తుంటారు. మీరు వేరే కొంటానంటే మాత్రం నేను చూపిస్తాను. ఏమిటండి? ఒరే నువ్వెక్కడ దొరికావరా నాకు శనిదాగా నోరు మూసుకొని వారికి కావాల్సిన చూపించరా. చెప్తాం. ఈ చీర అండి? అది అక్కర్లేదు. ఈ చీర? అది వద్దు. సరే, ఈ చీర? ఈ మూడు చీరలు ప్యాక్ చేసివ్వు. చెప్తాం, చెప్తాం. అరే పర్సు ఇంటి దగ్గరే మర్చిపోయి వచ్చాను. పర్వాలేదండి.
ఈ ప్యాకెట్ ఇక్కడే ఉంచండి, ఇంటికి వెళ్ళి డబ్బు పట్టుకొచ్చి తీసుకెళ్తాను. ఎంత మాట, అలా ఎప్పుడూ ఆలోచించకండి, ఇదంతా తన ఆశీర్వాదమే, అవకాశంగా పంపించవచ్చు. అరే ఆ మూడు చీరలు తీసుకెళ్ళి కార్లో పెట్టండి రా. వద్దు, ఇక్కడే ఉంచండి, ఇప్పుడే వస్తా. ఏమిటి సార్? సార్ ఆ వెళ్ళేది మాధవరావు గారేనా? ఆయనే. పాపం ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు రా, ఇది వరకు పెద్ద సింహలా నడిచేవాడు రా, ఇప్పుడు చిన్న బల్లి పిల్ల పాలుతున్నాడు. ఏం చేస్తాడ్రా, ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అనుకుగా ఉన్నప్పుడే వీధిలోకి వెళ్ళే మగాడు తలెత్తు తిరుగుతాడు. అదేమిట్రా చిత్రంగా చెప్తున్నావు? నువ్వేమిట్రా చిత్రాంగి తమ్ముళ్లాగా? అయితే ఊరంతా తెలిసినా కూడా నీకు తెలియలేదన్నమాట. ఏమిటిది, ఆయనకి ఇద్దరు కూతురు ఉన్నారు తెలుసుగా. తెలియకే ఇది వరకు మన షాపు కూడా వచ్చేవాళ్ళుగా. వాళ్లే అందులో పెద్ద అమ్మాయిని చూసావుగా. చూడకే అస్తమానం తెగనలేదురా. నిన్ను చూసా కానీ తలకాయలో ఏదో శీల వదిలేనట్టు అది మాదిరిగా ఉంటుందిరా. వదిలేంది శీల కాదురా, శీలం. ఒళ్ళు పొగరెక్కి ఒక సోమరపు చేతుల్లో పడింది. మరేమనుకున్నావు, ఈ శుభవార్త ఊరంతా పాకిపోయింది. అప్పటి నుంచి ముసలాడు తల ఉంచుకుని టైఫాయిడ్ లో పడ్డ పేషెంట్ల ఇలాగోరుస్తున్నాడు. పాపం ముసలాడికి ఎంత కష్టం వచ్చిందిరా. ఏమి చేస్తాం అన్నట్టు ముసలాడికి బాగా డబ్బుందిగా, అంటే కట్నం దండిగా తగలేసి ఏ తలమాసం వాడికి ఇచ్చి పెళ్లి చేయాల్సింది. పోరా చెప్పొచ్చావు, మున్సిపాలిటీ ఆలోచనరా. ఈ సంగతి ఊళ్ళలోనే కాదురా, జిల్లా జిల్లాలంతా టంకు 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 అని టంక్ అయిపోయిందిరా. ఇక నువ్వు ఎంత కట్నం పోసినా పెళ్లి చేసుకోవడానికి ఏ దౌర్భాగ్యుడు రాడు. ఇదిగో వచ్చేసానుగా. దయచేయండి దయచేయండి. ఏమిటి సంగతి? మీకు 100 ఏళ్ళు ఆయుషు, ఏం చేసుకుంటారో. ఇప్పుడు తమన్నే తలుచుకుంటున్నావు. తలుచుకుంటావు తలుచుకుంటావు. ఇదిగో ఈ చొక్కారావు ఒకడు, ఆ యమలాడొకడు తలుచుకుంటే ఇంకా అప్పీలే లేదు. రకరకాల చీరలతో కొట్టంతా కలకలలాడిపోతాం. మన దేశంలో తిండి కరువు అయినా చీరలకు మాత్రం ఏం కరువు లేదు. చెప్తాం చెప్తాం, ఇంతకు తమకేం కావాలండి? ఓటగా బ్రహ్మచారిని కాస్త మంచి చీరలు ఉంటే చూపించు. థ్యాంక్ యూ. కొంతమంది తిడుతూ ఉంటే హల్వా తిన్నట్టుంటుంది. మంచి చొక్కా గుడ్లు ఏమన్నట్టు చూపెట్టవా చొక్కారావు. చెప్తాం చెప్తాం. చూశారు ఈ లాట్లాట్ అంతా ఇప్పుడే బెంగళూరు నుంచి విమానంలో దిగిందండి. ఆ విమానం సరాసరి ఈ కొట్లో దిగిందా లేకపోతే నీ నెత్తి మీద దిగిందే? మోహన్ చూడరా బావురు కప్పలాగా. ఏ అంత చండాలంగా ఉందండి ఈ నైలాన్ బాగుంది. బుషర్ట్ కుట్టించుకుంటే లోపల బనీను నీట్ గా కనిపిస్తుంది, అదే ఫ్యాషన్. చెప్తాం చెప్తాం, నీకు ఆకుపచ్చ అంటే మహా ఇష్టం. పచ్చగా ఉన్నది ఏదైనా నాకు ఇష్టమేనా బచ్చ. అచ్చా అచ్చా, 8 మీటర్లు తీయమంటారు సార్? చచ్చా, వీరంటే ఏమనుకున్నావు? వీరు ఎప్పుడు మీటర్లో చాటర్లు తీరు, తాళ్ళు తాళ్ళే తీసుకుపోతారు. మనం ఏం చూసినా ఏం చేసినా పూర్ణంగానే ఉంటుంది. అనాకాని పనులు మనం ఎప్పుడు చేయం. అలాగా వెరీ గుడ్. ఒరే రాములు పెద్ద కవర్ తీసురా. చచ్చా కవరా, బాగుంది. ఇలా పట్టుకెళ్తేనే గౌరవం. మనం తాను తాను పట్టుకెళ్తున్నట్టు నలుగురు చూడాలి. నీకేం తెలుసు, ఈ రోజుల్లో జాగ్రత్తగా సొంత డబ్బా కొట్టుకున్నవాడే ముందు ముందు గ్యారంటీగా ప్రజానాయకుడు అవుతాడు. చెప్తా చెప్తా ఈ విషయం షాక్ కొట్ట కూడా చెప్పు. చెప్తా. దశవర్ష ప్రణాళిక చొక్కారా ఎంతరా? 300. రోజుకు 1000 దొంగతనాలు, నగరండా జేబులు కొట్టే దొంగలే, పోలీసుల హెచ్చరిక. ఎవడరా నా దగ్గర జేబు కొట్టాలని వచ్చావట్రా? రాష్ట్రాలు నీ జాతకాలని నాకు తెలుసు, ఇప్పుడే పేపర్లో చూచాను. విరగొట్టే మళ్ళా కాలుతో మొదలు పెట్టారయ్యా. జేబు శాస్త్రంలో మహాప్రవీణులు వీళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పత్తడి కింద కొట్టేయాలి. విన్నావట్రా పురుషుల కొరిక దేవుణ్ణి. పారిపోతాడు, పట్టుకోండి పట్టుకోండి. ఇంకే అందరినీ క్షౌరం చేసి పారిపోయాడయ్యా. అందుకే జేబులు కొట్టే వాళ్ళని ఎప్పుడు దగ్గరికి రానికూడదు. తన్నదలుచుకున్నా సరే ఒక మైల్ దూరంలో ఉండి తన్నాలి. మీరు చాలా అదృష్టవంతులు సార్. ఏదో భగవంతుడి దయ. యూస్లెస్ అలా ఆడాలి చెప్పు పట్టుకొచ్చాం. ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ ఆల్ ఇండియా క్రికెట్ సంఘానికి అవమానం రా. నా అనేసే గురు ఆయన ఎవడో నాయకుడు వచ్చినాడు అంటే మీటింగ్కి వెళ్ళా. అక్కడ అన్ని ఆరు చెప్పలే పన్నాయి అయ్యా దొరికాయి పట్టుకొచ్చేసినాడు. అలాగా రే, ఇక ఎక్కడ మీటింగ్ జరిగినా సరే వదిలిపెట్టొద్దు. ఈ మధ్య చెప్పులు బ్రహ్మాండంగా ఎగురుతున్నాయట, తొందరలో నాకు చెప్పులు షాప్ కూడా పెట్టు. రేడబా ప్రచారం బాగా జోరుగా సాగుతుందా? ఓ వీధుల్లోనే చేసాం, సందుల్లోనే చేసాం, ఆఖరికి నూతులు గోతులు చుట్టేశాం గురు. నూతుల్లో గోతుల్లో ఏమంటారా నీ మోహం? చూడు ఏదైనా చేసేది ఏదో సిన్సియర్ గా చేయండి. ఈ దెబ్బతోటి ఆ రాణ తండ్రి మాధవరావు లేడు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి పడి నా కూతురు చేసుకోండి చేసుకోండి అని ఆడవాలి.
ఏమండి చదువుకున్న కేటు సంఘ సభ్యులారా రాధ పెళ్లి సంబంధాల గురించి ఏమేం చేస్తున్నారు కిందటి నెలలో ఆ రాధనే అమ్మాయికి వచ్చిన మూడు పెళ్లి సంబంధాలు మొక్కలు చేశాం సార్ ఈ నెలలో కాకినాడ నుంచి మరో కొత్త సంబంధం వచ్చింది కుర్రాడు ఎంబీబీఎస్ చదువుతున్నాడు ఎంబీబీఎస్ ఈ మందులతో చాలా ప్రమాదం రా నాయన అసలు వాళ్ళు చదివేదే కట్నాల కోసం జాగ్రత్తగా ఉండాలి నాదంటే మరి ఏం పర్లేదు సార్ మేమంతా రెడీగా ఉన్నాంగా వాడి ఊరు ఏమిటి పేరు ఏమిటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఫ్రంట్ గ్రౌండ్ ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎప్పుడో రాగేశాం అదిగా సార్ వాడికి చాకు లాంటి ఆకాశావన ఉత్తరం కూడా రాసేశాం అవును రాసేశాం ఎన్ని దిక్కుమాల ఆలోచనలు ఉన్నాయరా మీ బుర్రల్లో అందుకనే అన్నారు పెద్దలు వెదవ పనులు బాగా చేయాలంటే జాగ్రత్తగా చదువుకోవాలి అని థ్యాంక్ యూ సార్ ఈ ఉత్తరం కాపీ చదవమంటారా కాఫీ అయినా పర్లేదు టీ అయినా పర్లేదు కానీ నో 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 ఓన్లీ కాఫీ సార్ అయితే రాని ప్రియమైన సహోదరుడా నీకు అందము చదువు డబ్బు అన్నీ ఉన్నాయి నిన్ను పెళ్ళాడడానికి ఎందరో సుందరాంగలు కలవరించిపోతున్నాడు కానీ ఒక చెడిపోయిన పిల్లని నువ్వు పెళ్ళాడడానికి సిద్ధపడ్డావు నీ దురదృష్టం నీ తల్లిదండ్రులు నిశ్చయించిన ఆ రాధని అమ్మాయి ఇదివరకే ఒక అందగాడి మెడలో హారమైపోయింది ఒరే నీ డైలాగ్ ధార నిజంగా నైలాను చీర ఒరే కాళిదాసు కానీ థ్యాంక్ యూ సార్ ఈ రహస్యం బయటపడగానే ఆమె అన్నయ్య అవమానం భరించలేక ఇల్లు వదిలి పారిపోయాను కావాలంటే ఊళ్ళో ఎవరినైనా సరే వాకప్ చేయి అది పాయింట్ కనుక్కోమనుకుంటేనే నువ్వు విద్యావంతుడు చిచ్చి నేనా అదే మీరుగా సార్ వాళ్ళు అయితే సరే తొందరపడి పెళ్లి చేసుకున్నావా నువ్వు నాశనం అవడమే కాకుండా నీ వంశాన్ని సర్వనాశనం చేసిన వాడి కరెక్ట్ తెలివిగా ఈ సంబంధం వదిలేసి సుఖంగా బతుకు ఇట్లు నీ శ్రేయోభిలాషి ఉత్తర స్త్రీ ఉత్తర స్త్రీ వండర్ఫుల్ రే నీకు బ్రహ్మాండమైన సన్మానం ఏర్పాటు చేయబోతున్నాను ఉరుగురు అత్తమాన చదువుకునే వాళ్ళని మెచ్చుకుంటావు నీటుగా దొంగతనం చేయడంలో నాతో మనువాడు లేడు భక్తి మీద సవాలు మన నాగపురి చెందిన సన్మానం రే నీ ఒంట్లో కండలు తప్ప తల్లలో మెదడెక్కడుందిరా మెదడు ఎంత పవర్ఫుల్ మీకు ఏం తెలుసురా ఇప్పుడు ఆ రాధ ఉంది నిజంగా అమ్మాయికి రానే పాపి అయినా సరే ఒక చిన్న చిట్కా వేసి దానికి నాకు సంబంధం ఉన్న ఊరంతా నమ్మేటట్టు చేశాను అవునా కదా మంచి పిల్ల మంచి పిల్ల మంచి పిల్లలేంటి మంచి పిల్లలేంటి పురాణాల్లో సీతమ్మ కంటే మంచిదా నిజంగా నువ్వు రాధని చెడగొట్టేసావు అనుకున్నాను గురు పాపం ఎంత అన్యాయం చేశావు ఎందుకురా పాపం అంత ఇదైపోతున్నావు రాధ నీకేమైనా చుట్టమా అని చూచారా మాటల్లో మహిమ రాత్రి బదళ్ళు మీరు నాతోటే ఉన్నారా ఉన్నా అయినా మీరు నమ్మేశారు ఇప్పుడైనా తెలుసుకోండి బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అయిందో రాధ నన్ను ఇష్టంగా కూడా చూడలేదు ఉత్త అమాయకురాలు ఉత్త అమాయకురాలు మీరా రండి 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 ఏం తీసుకుంటారు కాఫీయా టీయా కాఫీలు టిఫిన్లు అన్ని ఇప్పుడే అయినా సరే మా ఇంటికి వచ్చారు కనుక ఏదో ఒకటి తినాల్సింది కాఫీలు టిఫిన్ అయిపోతే ఇంకేం ఉంటాయి పళ్ళు పళ్ళు తినండి శాంతి శాంతి ఏమిటక్క పర్వాలేదు చెప్పు మా కాలేజీ ఫ్రెండ్స్ అంతా వచ్చారు అందుకే మీకు తెలుసా శాంతి నా చెల్లెలు తెలుసండి శాంతి లోపలికి వెళ్ళి పుట్టిన చూసే యాభై వాళ్ళు అవన్నీ పడ్డా ఇప్పుడు చెప్పండి ఏం పని మీద వచ్చారు ఏం సంగతి చూడరాదా మన కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ డే దగ్గరికి వచ్చేస్తుంది ఈ సంవత్సరం మనమంతా కలిసి ఆ ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాం వైఫ్ చాలా ఘనంగా చేద్దాం ఘనంగా అంటే ఎలాగా చెప్తా వినండి మరి ఈ వార్షికోత్సవానికి మన జిల్లా కలెక్టర్ గారి భార్యను పిలవాలని మొదటి తీర్మానం వెరీ గుడ్ కలెక్టర్ గారి భార్య అంటే కలెక్టర్ గారి మీద కలెక్టర్ అన్నమాట ఐడియా బ్రహ్మాండంగా ఉంది మరి ఆవిడ అడిగారా అదే కాదా నువ్వు రాకుండానా నువ్వైతేనే సామర్థ్యంగా మాట్లాడి పని చేయగలవు సార్ సార్ నేనా నన్నంతా వాగుడుగాయి వెర్రి మొహం అంటారుగా నన్ను చూస్తే ఆవిడ బెదిరిపోతుందేమో మాకా భయం లేదు మీరు తప్పకుండా రావాలి అయితే సరే ముందు కలిసినండి మరో ముఖ్య విషయం ఒకటి ఉంది ఫంక్షన్ ఘనంగా జరగాలంటే చాలా డబ్బు కావాలి కదా అందుకని మీరు ఒక్క 500 రూపాయలు చందా వేసి ప్రారంభం చేశారంటే మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బ్రహ్మాండంగా వసూలు చేస్తాం అబ్బాయి లేదండి చూడండి పర్వాలేదండి రక్తం రావట్లేదు మీ ఉంటే రక్తం లేదా అబ్బాయి అది కాదండి మరి ఏదండి మరి ఆరు పిల్లలు సిగ్గుపడతారు ఏదో తీలా ఉంది చూడండి అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇచ్చుకోండి థ్యాంక్స్ అండి మరి ఆ డొనేషన్ సంగతి అలాగే దానికే ఇస్తాను చాలా థ్యాంక్స్ కదా ఆ వార్షికోత్సవం ఎలా జరిపించాలో ఏమిటో మాట్లాడుకునేందుకు సాయంత్రం కాలేజీలో మీటింగ్ వేశాం ఎన్ని గంటలకు 5 గంటలకు నేను 4:30కే వస్తాను దాంతో పాటు డబ్బు కూడా తీసుకొస్తాను సరేనా చాలా సంతోషం అండి మరి మేము వెళ్ళొస్తాం అయ్యా ఉండాలి మీరు మర్చిపోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అలాగే వెళ్ళొస్తారా వెళ్ళండి అక్క
సాయంత్రం నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళి తీరాలా? ఏంటో నువ్వు పెద్ద అమ్మలా, పెద్ద ఆమెకి వచ్చి తీరాలా, వెళ్ళి తీరాలా అంటూ ఓడిశాను. ఆయన మన ఇద్దరు నువ్వు ఆ పెద్ద నేనా? నాకు ఆ మాత్రం తెలీదు. నన్ను చూస్తే మీకు అందరికి లోకు, అందుకే ఎప్పుడు చేసి మారేసట్టు మాట్లాడతారు. లేదక్క, నువ్వు అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. మనసులోని బాధ దాచుకోలేక అడుగుతున్నా. బాధ ఎందుకే బాధ? తినడానికి తినలేదా, ఉండడానికి ఇల్లేదా? ఏంటమ్మా నీకు ఇప్పుడు వచ్చిన కష్టం? చూడక్క, ఒకప్పుడు మన కుటుంబం అంటే ఎంత గౌరవ మర్యాదలు ఉండేవి, అవన్నీ ఇప్పుడు వీధుల పాలయ్యాయి. నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికే జంకుతున్నాడు నాన్న. తన చేతుల మీదుగా ఎంతో మంది దిక్కులేని పిల్లలకి పెళ్లిని చేశాడు. ఈనాడు తన కన్న కూతురు పెళ్లికి దిక్కులేని వాడిలా తిరుగుతున్నాడు. ఇదంతా ఎవరు ఆలోచిందక్కయ్యా? అవునండి, ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంట? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఏంట వాడు వేశారంటే ఆ బుగ కాస్త బూరలా అవుతుంది. నా వల్ల వచ్చిందంట, నా వల్ల. ఏంట నా వల్ల? మనకున్న ఒక్క అన్నయ్య మనల్ని వదిలేసి ఊరే విడిచి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడే? వాడికి ఇవ్వడం నీళ్లు పడలేదు, అందుకని పారిపోయాడు. నాని నేనేం చేయను? నేను ఏమైనా పొమ్మన్నానా? ఇంజన్ మా మీరైన ప్రాణం టికెట్ కొనుచ్చాను. ఎవరు వెళ్ళి ఎవరు వచ్చినా ఎందుకు వెళ్ళారు? అప్పటి వెళ్ళారు. నన్ను అడుగుతావా? నేను అడుగుతాను నీకు. నీకు ఇవన్నీ అర్థమై ఉంటే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. నీకెంత దొస్తే అంతే. ఇందాక నీ కాలేజీ ఫ్రెండ్స్ ఇచ్చారా? మొత్తం ఏడుగురు, అందులో ఒక అతను చేయకొచ్చుకున్నాడు. అవునా? అవును. పాపం చాలు, పాపం అంట పాపం. ఆ పరాయి వాడి చేతులు పట్టుకుని కట్టుకడతావా? అక్కడ ఇంకా ఆడపిల్లలు ఉన్నారుగా, వాళ్ళు ఎవరు ముందుకు రాలేదే, నీకెందుకు అంత బులబాటం? వచ్చే శాంతి నీకు నిజంగా మర్చిపోయింది. మన ఇంటికి వచ్చిన అతిథి చేయకోసుకుంటే అతని కట్టుకట్టడం తప్ప అదొక దోషమా? అబ్బా అబ్బా, నీ లోకం రా ఇది. వెన్న పెడుతున్నావు అని చెప్పి కన్ను పొడిచే లోకం అప్పయ్యా ఇది. అందరూ నీలాంటి వాళ్ళే అనుకోకు. నువ్వు అలా గుడ్డిగా నమ్మబట్టి ఆ దున్నపోతు వరహాలు కాడు తనకు నీకు సంబంధం ఉందని డప్పేస్తున్నాడు. శాంతి, నువ్వు మాత్రం అవాటనుకు. అన్న ఉంటే అన్న ఉంటే నాలుగు కోట్లు పరుస్తాను. నేను కాదే అన్నది, వాడు అంటే అన్ని వాడు పాపానికి ఎప్పుడు నాశనం అవుతాడు. వాడెప్పుడో నాశనం అవుతాడు, కానీ మనం ఇప్పుడే నాశనం అవుతున్నామే. ఈ మాత్రమైన అర్థం చేసుకోకయ్యా, నీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను. కాస్త గుట్టుగా ఉండటం నేర్చుకో. అందరితోటి ఇలా చొరవ చేసుకుని మాట్లాడుకో. ఇంతేనయ్యో, అందరితోటి అబద్ధాలు చెప్పను నా కాదు. వచ్చేసా, శాంతి ఎక్కడికైనా ఏడ్చిపోతున్నా? ఉత్త వెరిమాలకు ఎలా బ్రతుకుతుందా ఏమిటా? ఏమిటప్పే ఇది? చెప్పిందంతా విని మళ్ళీ డ్రెస్ చేసుకుని వెళ్ళిరావా? అబ్బా ఏమిటే, నేను ఆ మీటింగ్కి వెళ్ళలేదుగా. మరి ఎక్కడికి వెళ్తున్నావు? మీటింగ్ రావడానికి వీల్లేదు, సారీ అని వాళ్ళతో చెప్పేసి వస్తాను. ఆ మాత్రం చెప్పకపోతే అక్కడ కొంప మునిగిపోదులే. నా మాట విని కాస్త ఇంట్లోనే ఉండక్కయ్యా. శాంతి, దాంతో ఎందుకమ్మా వాదిస్తావు? అది ఈ జన్మకి ఇంతే. రాధా, నువ్వు ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్ళమ్మా, వెళ్ళు. విన్నావా, నాన్న ఏం చెప్పారా? పెద్ద పేరకలా అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది. మర్చంలా మొహం నువ్వును. నాన్న, నేను పెద్ద కారు తీసుకెళ్ళా, చిన్న కారు తీసుకెళ్ళా? నీ ఇష్టం తల్లి, ఏది కావలిస్తే అది తీసుకువెళ్ళు. థ్యాంక్ యూ. పగిలిపోయింది. అవునమ్మా, పగిలింది. ఎదురుగుండా ఉన్న అర్థం కనుక నీకు తెలిసింది. లోపల నా హృదయం కూడా అలాగే ముక్కలు ముక్కలైపోయింది. అది నీకు తెలుసా? బలహీనంగా ఉన్న నా గుండె ఏ నిమిషంలో ఆగిపోతుందో అని భయంగా ఉంది. అదేమైనా నీకు బోధపడిందా? అయ్యో, అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దా రా నాన్న. ఎందుకమ్మా? ఎందుకే ఉన్నాన్న, మందు తీసుకోవడానికి. హఠాత్తుగా గుండె కాస్త ఆగిపోతే అప్పుడు ఏం చేయగలవు నాన్న? అమ్మా, ఇది మందులకు డాక్టర్లకు లొంగే జబ్బు కాదమ్మా. నీ నడత కొంచెం మార్చుకో, నాకంతే చాలు తల్లి. ఏనాన్న, మీరు కూడా శాంతిలాగే మాట్లాడతారే, నా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం లేకుంటే ఇంతకాలం బ్రతికుండేవాడిని కాదమ్మా, ఏనాడు మట్టిలో కలిసిపోయేవాడిని. అమ్మా రాధా, ఇలా చూడు తల్లి, నాకు తెలుసమ్మా, నువ్వు ఉత్తమురాలు, గుణవంతురాలు. కానీ ఏ శనిదేవతోని నీ దారుణమైన అపవాదులకు గురి చేసింది? ఈ పరిస్థితుల్లో నిన్ను విడిచి బ్రతకను లే, బ్రతికి నిన్ను చూడను లే. మీరెందుకు నాన్న అంత బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. లేదమ్మా, తప్పంతా నాది. ఇంతమంది పెళ్లి కొడుకులు నిన్ను చూడటానికి వచ్చారు కదా, వాళ్ళల్లో ఒక్కడైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడా? ఎందుకు రాలేదు? ఒకవేళ వాళ్ళు అనుకున్నంత అందంగా నేను లేనేమో నాన్న. నీ అందానికి ఏమిటమ్మా లోటు? అసలు ఇంత అందంగా ఉన్నందువల్ల వచ్చిన కట్టాలేగా ఇవన్నీ. నీకేమమ్మా, అందంగానే ఉన్నావు తల్లి. సరే నాన్న. రామచంద్ర ప్రభు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు తల్లి.
సరే అవన్నీ ఎందుకు గాని ఇవాళ రాజమండ్రి నుండి నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండు ఎప్పుడు వస్తున్నారు నాన్న అదిగోండి ఎప్పుడు వస్తే నీకెందుకు అది కాదు నాన్న ఈలోగా ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళి వచ్చేద్దా అదే లేదు నాన్న సరే నాన్న నా కర్మ ఏమిట్లా మూలుగుతున్నావు మూలకేం చేయను కళ్ళు తిరిగిపోతున్నాయి ఏ ఒంటో బాగలేదా ఒంటికే వజ్రంలా ఉంది ఆకలిరా బాబు పేగులు మారిపోతున్నాయి నేను అక్కడే చెప్పానా ఆ దర్బార్ హోటల్లో భోజనం చేయరా అంటే విన్నావు నా కంటల్లో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ హోటల్కి రాను నీకేం తెలుసు నాలుగు నెలల నాడు ఒకసారి తింటే 12 రోజులు మంచం ఎక్కాను కడుపు నిండా మన భోజనం నేను ఎన్ని సంవత్సరాలు తిందో ఆ కాసింగాళ్ళు లేపరా వాడిని పిలిచి ఏం ప్రయోజనం రా వారి భార్య ఏ చపాతో తెచ్చుంటాడు ఇవాళ వాడు పిడకలు తెచ్చినా తినేస్తాను ఆకలిరా బాబు ఆగలేకపోతున్నాడు నీకు పుణ్యం ఉంటుంది వాళ్ళు లేపు అరే కాశం రే కాశం కాశం అరే కాశం రే బాయ్ ఏ ఆ సున్న పెడతగా లేవడే చచ్చాడే లోపల దొక్కో రే సున్న పెడత అరే పక్షి నువ్వే చెప్పావుగా పాపం పసివాడు రే నాయనా కాసిం బాబు నా బంగారు కొండ టిఫిన్ తెచ్చావరా జాగ్రత్తగా మర్చిపోయావా మర్చిపోయావా యూస్లెస్ ఫెలో చూడరా కొట్టకరా రే నాయనా రే రే నా బుజ్జి బాబు నువ్వు జాగ్రత్తగా నిద్రపో పొద్దున్నే టిఫిన్ రెడీ చేసి నిన్ను నిద్రలేవు కర్మ ఈ నక్షత్రుడు కోసం ఎన్ని జన్మలు పుణ్యం చేశాను రే నేను వెళ్ళి చపాతి తీసుకొస్తాను రే ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈ దయ్యాలు తిరిగే వెళ్ళరా ఇప్పుడు పచ్చిగడ్డి కూడా దొరకదు పడుకో వస్తువులు ఉండటం మనకు అలవాటే పొద్దున్నే లేచి డబుల్ డోస్ కొట్టేద్దాం భలే నేస్తం దొరికారే చెబితే వినడు తను తెలుసుకోడు ఏట్రా సనుగుడు ఇలా రోజు చేస్తే మన ఆరోగ్యాలు బాగుపడ్డట్టే చపాతి చపాతి దో దో చపాతి పైసలు తెల్లారిందా లేదు నువ్వు తినడానికి తెచ్చాను త్వరగాలి ఏమిటిదంతా ఏం లేదు పరిగెత్తుకొచ్చాను వస్తే ఈ నెత్తురేమిటి నెత్తురా మరి నెత్తులాగే ఉంది రవి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చావు చాలేరా రఘు నువ్వు భోజనం చేయకపోయినా నేను నిద్రపడుతుంది నాకు నిద్రపట్టలేదు అందుకని అలా హోటల్కి వెళ్ళాను దొరికిన వాడిని కడుపు నిండా తిన్నాను వచ్చేటప్పుడు నీకు ఇది పట్టుకొచ్చాను అంతే అరే ఆ గొడవంతా చెప్తావు ఏమిట్రా అసలు నీకు దెబ్బలు ఎలా తగిలాయి తగిలాయి ఏ రోడ్డు మీద త్వరగా వస్తుంటే ఏదో లారీ అడ్డం వచ్చింది తప్పుగా పోయి కొంచెం పడ్డాను అంతే ఎంత ప్రమాదం తప్పిపోయింది నీ తల మీద తగిలిన ఆ గాయం మానిపోతుందే కానీ అది నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది ఇంకెప్పుడు ఇలాంటి గాయాలతో నన్ను గాయపరచకు
లతాదేవి గారు. ఏమండి సార్? ఏం లేదు, ఒక ముఖ్యమైన సంగతి మరోలా అనుకోకూడదు. దానికేమి? చెప్పండి సార్. మరి మన ఆఫీస్ క్లోజ్ అయిపోయాక అనిపించలేదు? మీరు మరోలా అనుకోకూడదు. మీతో అర్జెంట్ గా ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. నా కోసం వెయిట్ చేస్తారా? అలాగే సార్. రారా రావాలి మరి వేసారండి చూడు రారా రమ్మంటుంటే రమ్మంటుంటే రారా దమ్మదా దా మా తల్లి దా రమ్మంటుంటే నిజమా కళ? నిజం చెప్తున్నానుగా.
చేసుకోకపోతే పోని కొండంత వాడిని గండు పిల్లి లాంటి వాడిని నేనుండగా నీకు ఇందులో ఆ భయం బుబేలా నువ్వు అను రక్షణ కట్టేస్తాను మెలతాలి బాబాయ్ నీతో పెళ్ళంటేనే నా ప్రాణాలు ఎగిరిపోతాయి చూడరాదా నువ్వెంత మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు చెడ్డ పేరు వచ్చింది అవునా అందుకు నీ కాకినారేగా కారణం నా నోటుకున్న పవర్ నీకేం తెలుసు ఇదిగో ఇప్పుడు నీకు మంచి పేరు తెచ్చిపెట్టనా ఎలా 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 నీ చెప్పినట్టు వింటావా ఓ వింటాను సరేనా చూడు నువ్వు నాకు ఎందుకు ఎందుక అవును ఎందుకు అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది వాడు మహానుభావ నిజంగా నువ్వు మనిషివి కాదు మరి దెయ్యాన్ని లేకపోతే ఇప్పుడు చెడిపోతే తర్వాత మంచి పేరు ఎలా వస్తుంది నన్ను పెళ్లి చేసుకుంటే సరే మంచి పేరు దానంతటే పరిగెత్తుకుంటూ వస్తుంది ఊరుకోవయ్యే టోపిదా లేకపోతే చూడు దెబ్బతో తల కాస్త నడిచిపోతుంది ఒక మంచి పిల్లలు ఎంతకైనా చెడిపోవాలి ఎంత పాపిష్ట మనసు అనేది ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు నువ్వు అసలే బాగుపడు ఓ మీరా శ్రీనివాసరావు గారు నమస్కారం రండి రండి కూర్చోండి క్షమించండి మేము కూర్చోడానికి రాలేదు అదేమిటండి ఎందుకండి ఆ ముసుగులో గుర్తులాదా ఆ రౌడి వరహాలి గారికి మీ అమ్మాయికి సంబంధం ఉందని లోకం కూడా కూర్చుంది శ్రీనివాసరావు గారు ఆ మాటలు మీరు నమ్ముతున్నారా అందుకని మా ఇంటికి రావడం కూడా మానేశారు దానికే ఉందిలేండి ఇది వరకు చెప్పిన మాటలు విన్నాం ఇప్పుడు కళ్ళారా చూసి చెబుతున్నాం ఏం చూశారయ్యా మీ అమ్మాయి అవరహాలు గారు బీచ్లో ఒంటరిగా కూర్చొని తమాషాగా కబుర్లు చెప్పుకుంటున్నారు టిక్కు లేకుండా బిరకబడి నవ్వుకుంటున్నారు ఇప్పుడేమంటారు మాట్లాడండి ఆయన ఎందుకు మాట్లాడతాడు ఆయన వాళ్ళని కనుక మనమే ఇలా ఆఘోరించాల్సి వచ్చింది కానీ మాట్లాడాలంటే మనిషికి రోషం ఉండాలి మానాభిమానాలు పోయిన తర్వాత మనిషి బ్రతికేం సచ్చే నా కూతురే కనుక అయిపోతే దాన్ని పాటికి నరికి పారేసేవాడిని మనవాడు మనవాడు అంటూ చెప్పడానికి వచ్చాం అయింది ఆ భాగవతం రండి శ్రీనివాసరావు గారు ఇక్కడికి రావటమే పొరపాటు అయింది కాంతి నువ్వు తప్పుకో మీరేం చేయదలుచుకున్నారో నాకు తెలుసు తొందర పడుతుంది నాన్న కదుంటావా లేదా వీలదు నా కంటలో ప్రాణం ఉండదా కదా పోతరికి నాన్న ఇది అచ్చు నిజం తుపాకీలాగే ఉంది ఈ ఆటల తుపాకీ ఎప్పుడు కొన్నారు నాన్న చాలా బాగుంది కదా నాన్న ఎందుకు నాన్న ఏడుస్తున్నారు చూడమ్మ నిన్ను బ్రతిమాలకుంటాను దయచేసి నా నేవాడకు నా మాలన్న ఇలా ఏడు ఊరుకోను అసలు ఎందుకు ఏడవాలి చెప్పండి నాన్న అక్కను చంపలేకపోయానే అని బాధపడుతున్నారా నాన్న అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే దాని మీద అపనిందలు వేసే వాళ్ళకి ఇంకా బలం వచ్చింది ఇప్పుడు మీరు చేతులారా అక్కను చంపారంటే నిజంగా అది భ్రష్టురాలు అందుకనే అవమానం భరించలేక కన్న తండ్రి కూతుర్ని చంపేశాడని అందరూ ఖచ్చితంగా చెప్తారు నాన్న అవును నాన్న ఏ పాపం ఎరుగని మీ కూతుర్ని నీతురాలిగా నిరూపించాలని మీకంత ఆశగా ఉంటే అక్కను చంపేయండి నాన్న చంపేసి మీ ఆశ నెరవేర్చుకోండి శాంతి అవును నాన్న అంతకంటే నా కూతురు నీచురాలని నడివీధిలో నిలబడి మీరు ఒక్క మాట చెబితే చాలు వెయ్యి తుపాకీలు సాధించలేనిది ఆ ఒక్క మాట సాధించగలదు నాన్న కన్న తండ్రి చెబుతున్న మాట కదా కంటికి రెప్పలా పెంచిన తండ్రి మాట అందరూ నమ్ముతారు చెప్పండి నాన్న వెళ్ళి చెప్పండి అబ్బా శాంతి నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రమణి చేస్తాం వద్దు తండ్రి వద్దు ఇంకేమీ చెప్పకు అమ్మా రాధా నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్పు నువ్వు ఇందాక వరహాలను చూడటానికి వెళ్ళావా చూడటమేంటి నాన్న చాలా చెప్పు మాట్లాడాను కూడా మాట్లాడేవా ఏం మాట్లాడేవా నాన్న వాడేం చెప్పాడో తెలుసా నువ్వు నిజంగా మంచిదానివైనా ఎలాగో చెడిపోయిన దానివని పేరు తెచ్చుకున్నావు కదా నువ్వు బాగుపడాలంటే ఒక్కటే ఉపాయం ఉంది నువ్వు నాకు పూర్తిగా లొంగిపో తర్వాత నిన్ను అందరూ మంచి పిల్ల అన్నట్టు చేస్తాను అన్నాడు నాన్న అందుకు నువ్వేమన్నా నేనా ఏమయ్యా ఎందుకు నీకు పాడు బుద్ధి మోసం చేసి ఒక మంచి అమ్మాయిని ఎందుకయ్యా నాశనం చేయాలని చూస్తావు ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడవు నువ్వు అసలే బాగుపడవు అన్నాను మరే కోపంగా చెప్పాలే ఏం నాన్న నేను చెప్పింది కరెక్ట్ కాదా కరెక్ట్ చాలా కరెక్ట్ తల్లి కరెక్ట్ చాలా కరెక్ట్ ఇదేం బాగాలేదు లతాదేవి గారు అవునండి ఇదేమీ బాగాలేదు ఏది అదే
లతా దేవి గారు అది కాదు లత మరి మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా అబ్బా నేను మాట్లాడేది మన గురించి కాదు రఘున్ గురించి ఓహో అవునండి ఆయన చాలా మంచివారండి లేకపోతే మేనేజర్ ఉద్యోగం మీకిచ్చి ప్యూన్ ఉద్యోగం ఆయన చేస్తారా అరే ఆ సంగతి నీకెలా తెలుసు నాకంతా తెలుసు ఆయన చాలా ఉత్తముడండి అంతేగా లత వాడు నా బాలిట దేవుడు నేనేం చేసినా రుణం తీరదు నా బాధల్లో కనీసం వాడికి మంచి భోజనం అన్న ఏర్పాటు చేయలేకపోతున్నా నేను దానిదేముంది ఏర్పాటు చేస్తే పోలే ఎవరు చేస్తారు నువ్వా అవునండి ఇంట్లో వంటంతా నేనే చేస్తాను తరకారీ బాజీ పూరి బంగాళదుంప కూర చపాతీ చంపు ఈ మాట నా దగ్గర అంటే అన్నం వాడి దగ్గర అంటే డొక్క చీరేస్తాడు వాడికి కావాల్సింది శుద్ధ తెలుగు భోజనం అన్నం ఆవకాయ గోంగూర దానిదేముంది అవన్నీ త్వరగానే నేర్చుకుని బాగుంది బాగుంది ఇవన్నీ నేర్చుకోవడం మొదలెట్టి నేను ఏదైనా త్వరగానే నేర్చుకుంటానండి టైప్ రైటింగ్ కూడా త్వరగా నేర్చుకున్నాను అవునవును చూశానుగా లీవ్ కు బదులు లవ్ అని పొండి మీరు ఇలాగ తలచేసి నేను వెళ్ళిపోతా ఇది నేను వదులుకోగలనా ఇక నిన్ను విడిచిపోగలనా హల్లో సాగే వేళలో ఒంటిగా పోతే ఎలాగా అల్లరి చేసే గాలిలో చల్లని నామది ఎలాగా 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 ఇలాగైతే ఇంకెలాగా హో నిలు నిలు నా కోసం భలే భలే అవకాశం హల్లో నిలు గల్లులు నువ్వు పురియకపోతే ఎలాగా మెరితే నున్నని బుగ్గలు నే మీటకపోతే ఎలాగా 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 ఇలాగైతే ఇంకెలాగా హో నిలు నిలు నా కోసం భలే భలే అవకాశం హల్లో నిలు తలకరిమల పొలంతలో నువ్వు దాచుకుపోతే ఎలాగా
నుండి నేను వదులుకోగలనా, ఇక నిన్ను విడిచిపోగలనా? నువ్వా రఘు? అసలు సంగతి ఏమిటంటే ఏరా, మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ లేదు, నాన్న ఉన్నారు. అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు? అయితే నువ్వు ఉద్యోగం చేసి మీ నాన్నను పోషిస్తున్నావు అన్నమాట. అవునండి. ఓహో, అందుకనే నీకు నచ్చిన వారిని నువ్వే వెతుక్కుంటూ బయలుదేరావన్నమాట. ప్రియరకు, అమాయకురాలు చేసి ఏమిటి రా చెప్పి? అసలు అమాయకురాలు ఈ పిల్ల దేవాంతకురాలు. ఒరే రవి, నీ పెళ్లికి నేను పెద్దని తెలుసా? ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ప్రతిదానికి కొబ్బరి పండం లాగా అలా తల ఒప్పుకో, మాట చెప్పు. రఘు ప్లీజ్, పక్కన అమ్మాయి ఉంటే ఎలాగా చెప్పడం? ఏ సిగ్గేస్తుందా? నువ్వే పెళ్లి కూతురు అన్నట్టు సిగ్గుపడతావేమిట్రా? చెప్పు. అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లత, మన ఇంట్లో ఎవరున్నారన్నా? నాన్నగారు ఉన్నారు. అవునవును, నాన్నగారితో నేను స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పు. ఎప్పుడు వస్తారు అని చెప్పను. చూడరా అమాయకురాలు, నాలుగు రోజులు వస్తానని చెప్పు. నాలుగు రోజులే? రేపే రానా? కేసు చాలా సీరియసే. ఏరో సుబ్బారాయుడు. ఏమిట్రా రఘు ఈ వేళాకోళం? వేళాకోళం కాదురా, ఎలాగైనా సరే నేను ఈ పెళ్లి కుదిర్చి తీర్తాను. నీకు పెళ్లి జరుగుతుంది కదా, మీ అమ్మగారు నాన్నగారు బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు నాకు. వెరీ గుడ్. ఎక్కడున్నారు? ఇక్కడ నా ఎదుర్కొన్నా. బండి దారిలో పడింది. ఏ లత, నాన్నగారు ఉన్నారా? అంగీకరించారా? వాళ్ళే వాళ్ళే నాన్న వచ్చారు. ఓహో వారా, తగ్గండి తగ్గండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. మీ ఇద్దరి స్నేహం, మంచితనం, మర్యాద అన్ని అమ్మాయి నాతో చెప్పింది. ఇతనేగా పెళ్లి కొడుకు. అప్పుడే ఎలా తెలుసుకున్నారు? మా మాటపడ్డం అది చూస్తేనే తెలుస్తోంది. సరిగ్గా చెప్పారు, మా వాడు చాలా మొహమాటస్తులేండి, అందుకనే మాటా మంతి చెప్పడానికి నేను వచ్చాను. మీ మాట కూడా అమ్మాయి నాతో చెప్పింది రండి. ఇకనే నా బాధ్యత సగం తీరిపోయినట్టే, తమ అభిప్రాయం కూడా ఏమిటో చెప్పండి. నా తల్లి కలకాలం సుఖంగా ఉండడమే నా అభిప్రాయం, ఆశ. కానీ ముందుగానే తమకు మాట చెప్పాలి. ఏమిటది చెప్పండి. నేను మహారాష్ట్రుణ్ణి. తెలుసండి. కానీ హైదరాబాద్లో నేను చదువుకునే రోజులు నేను ఒక అమ్మాయిని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. భాషలు వేరు గనక, జాతులు వేరని, మా పెళ్లి చల్లదని ఎన్నో గొడవలు లేవదీశారు. ఆ ఊరిని, ఆ మనుషుల్ని వదిలేసేసి మా హృదయాన్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాం. మా నోములు పంటే మా లత. కానీ ఆమె తన బిడ్డ తెలుగువారింటి కోడలైతే చూడాలని ఎన్నో కలలు కనేది. ఆ ముద్దు మురికని తీరకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇకనే ఆవిడ తుదికోరిక కూడా నెరవేరబోతుంది. చూడండి, ఈ జాతులు భాషలు మతాలు ఇవన్నీ మనం కల్పించుకున్న సృష్టి, కానీ మనలో ఉన్న మనస్సు భగవంతుని సృష్టి. మనస్సులే కలిసిన చోట భేదాలకు చోటే లేదు. ఏమంటావు రవి? నా మనసులో ఉన్న మాట సరిగ్గా చెప్పేవరకు. ఇప్పుడేమంటారు? ఇంకేమంటాను? శుభం, చాలా సంతోషం. కాఫీ తీసుకోండి. అమ్మాయిలాగా మరొక్క మాట, ఈ ప్రపంచంలో నాకు చెప్పుకోవడానికి మిగిలిందల్లా నా బిడ్డ, ఈ ఇల్లు. నేనా బ్రతికిన నాళ్ళు బ్రతకం. ఈ పెళ్ళయ్యాక మీ ఇద్దరు వచ్చి ఇక్కడే ఉండాలి. అలా అంతే కాదు, దానికి ఆ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. చూడండి, నేను చచ్చాక లతకు అన్నయ్య లేడని చెప్పండి, అంతవరకు ఆ మాట అంటే నేను మాత్రం ఒప్పుకోను. నేను బతికినంత కాలం వేళతోనే ఉంటాను. లతకు అన్నయ్య ఉంటే ఏమేం చేయగలడు? అవన్నీ మనస్ఫూర్తిగా నేను జరిపిస్తాను. నాయన నాయన, కలకాలం వచ్చింది బాబు. చచ్చి నీ కడుపును కొడతాను, అప్పుడు నాకు చెల్లెల్ని మళ్ళీ నీ రుణం తీర్చుకుంటాను. సుపుత్ర ప్రత్యస్ మొహమాట పడతారండి బాబాయ్, వరుసగా కవల పిల్లలు కనమని ఆశీర్వదించండి.
Aku tanam pertanian, Dra. Apa yang nanti musuhnya nih, sih, Sarah? Musuhnya nih, kapan yang makan deh pertanian mereka? Aite nurel du, hai, gawat tuh. Sudah, Ina. Latak pelayan event nih, kasih wait. Dayu das nih, jess puni, utsawan jess tanam mau kukunang. Arah ke beli nih, Bapak? Bojna lawa gane, ani air patlu nih jess tan. Sarah, Ina? Soalnya santosa, Ina. Amma ini apa ini jaga sekat susu undu. Nih antar dia terlalu mungkin sekuni bilang antar perlu nih ucas tan. Alagi. మీరు ధైర్యంగా వెళ్ళండి ఏమండి ఏమండి ఏమంటావ్ ఏమండి తెల్లవారింది అప్పుడే తెల్లారిపోయిందా ఏమి నిద్ర కాలేదా ఏ నిద్ర లేదు ఒక ఆరు నెలల పాటు తెల్లవారకుండా ఉంటే బాగుంది మంచి ఆలోచనే ముందు కాఫీ తీసుకోండి అన్నట్టు నేనే నిద్ర లేచాడా లేచాడేమో చూడలేదు చూడక్కర్లేదు వాడు నిద్రకు మహాచక్రవర్తి మేమంతా సామంతరాజులే ఆ బ్యాండ్ మేళం తీసుకెళ్ళి నిద్ర లేదు అన్నయ్య అన్నయ్య అన్నయ్యా తెల్లవారింది లే ఆయన అన్న మాట రైట్ అదే ఏమీ లేదు ఇదిగో కాఫీ నేను వండా రవి రవి అరే రవి త్వరగా రారా త్వరగా రారా వస్తున్నా ఏం రఘు ఏం జరిగింది అలా నుంచో ఎలా చూ సూర్యోదయంతో లేచి స్నానం చేసి లక్ష్మీదేవిలా దర్శనమిచ్చి మనసారా అన్నయ్య అని పిలిచి అమృతం లాంటి కాఫీ ఇచ్చి అదిరా అదృష్టం అంటే అందుకనే అన్నారు ఆడపిల్ల లేని కొంప అధ్వాన కొంప అని ఓ అజా చంపెవరా ఏమిటో అనుకుని అదిరిపోయి వచ్చాను ఏమిటో ఏమిట్రా మన పూర్వాశ్రమంలో ఎప్పుడైనా ఇంత మంచి కాఫీ తాగామా అన్నయ్య జాస్తి పొగడకు ఆఫీస్ టైం అయింది త్వరగా స్నానం చేసిరా వేడి నీళ్ళు రెడీ వేడి నీళ్ళే ఎంత కాలం అయిందిరా బాబు వాటి పేరు విని అంతేకాదు రఘు ఇవాళ మన సొంత భోజనం కూడా రుచి చూడబోతున్నాం ఏమిటి సొంత భోజనం కూడానా అబ్బా నోరు ఊరిపోతుందిరా బాబాయ్ అనుకున్నాం మరి స్నానం చేసిరా ఓకే ఒక్క నిమిషం వన్ మినిట్ రారా రవిరా కూర్చో చూసావా జీవితం ఇప్పుడు ఎంత నిండుగా ఉందో అందుకే మన పెద్దవాళ్ళు ఇల్లు ఇల్లాలు అని గోల పెడతారు నువ్వు చెప్పింది నిజంగా ఈ ఫ్యామిలీ లైఫ్ చాలా హాయిగా ఉంది ఆ దర్బార్ హోటల్లో ఆ రేకు షెడ్ క్యాంటీన్లో ఎన్నాళ్ళు నానా గడ్డి తిన్నారా ఈ శుభ సమయంలో కూడా ఇంకా దరిద్ర పేర్లు ఎందుకురా మర్చిపో ఓకే ఏమమ్మా అమ్మా అన్న పోరమ్మ తల్లి తొందరగా కేవిటి మరి ఆకలి దహించుకుపోతుంది ఇందాక నుంచి వాడి కడుపులో నేను నా కడుపులో వాడు మా ఇద్దరు కడుపులో రాకెట్లు పరుగుల మీద పరుగులు వడ్డించు రాని 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 బాబు కనబట్టలా ఆహారం ఇన్నాళ్ళు నేను ఎందుకు నా పస్తులు ఉన్నాను ఏదైనా మన భోజనం ఆ గోంగూర పచ్చడి ఏదిరా ఈ చపాతీని నేను తోలేనురా బాబు మన్నించండి అన్నయ్య ఈ చపాతీని తప్ప మన వంట ఎలా చేయాలో నాకు ఏమీ తెలియదు ఏమీ తెలియదు మాట్లాడటం తెలియదు వంట చేయటం తెలియదు అర్థం వేణ నువ్వు అబ్బా చూడరా ఎంత అందంగా అవుతుందో ఈవిడ గారి కోసం బజార్కి వెళ్ళి తలభయం దగ్గర నుంచి రుబ్బురోలు వరకు తెచ్చి పడేశాను ఏ లాభం అమ్మా తల్లి చపాతీలు పట్టుకెళ్ళి ఆ రుబ్బురోలు వేసి జాగ్రత్తగా రుబ్బు అబ్బా ఇంకేం లాభం లేదురా నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మన ఇద్దరు పేరున లీవ్ లెటర్స్ పడి లీవ్ లెటర్లా ఎందుకురా ఎందుకేమిట్రా బాబు మీ ఇల్లాలి గారికి వంట పాఠాలు నేర్పడానికి అమ్మా తల్లి బాగా చూసావా చూసా చూసా బియ్యం ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత అత్తే సిరుకు సరిపోయేలాగా ఇన్ని నీళ్లు పోసి ఇన్ని నీళ్లు అబ్బాబా ఇన్ని ఇన్ని అన్ని నీళ్లు పోసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలి ఓహో ఆ తర్వాత సరిగ్గా చూస్తున్నావా
ఎందుకలా నవ్వుతా? నీ మొహం మసి అయిపోయింది. వంటింట్లో చేరాక మసికాక పౌడర్ అవుతుందా? వంట చూడమంటే నా మొహం దోస్తా కూర్చుంది. రాయలేక రాయలేక పట్టుకో. చింతపండు ధనియాలు ఉప్పు ఏమిటో తెలుసా? మిర్చి. మిర్చి కాదు కుర్చీ కాదు మిరపకాయ. మిరపకాయ అదే తెలుగు జాతి ట్రేడ్ మార్క్. ఈ భూ ప్రపంచంలో ఈ మిరపకాయలను ఎక్కువగా తినేది మనవాళ్ళు. అందుకనే మనకింత కోపము. ఈ కబుర్లకేం గానీ ముందు ఈ మిరపకాయల్ని ఈ మసాలా సరుకుల్ని అన్నింటినీ మెత్తగా నూరాలి. అప్పుడు ఉడకబెట్టిన బంగాళాదుంపలతో కలిపి వీటిని వేయిస్తే నా సాయి రంగా తొందరగా నూరేద్దాం. ఏమ్మా ఆ నూరటం అయిందా? ఏమిటా కళ్ళలో నీళ్ళు? మమట. మమట? మరి వంట అంటే ఏంటనుకున్నావు? ఇలాగే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఈ మసాలాని ఈ తరిగిన కాయగూరలన్నింటినీ కలిపి బ్రహ్మాండమైన వంట చేయాలి. ఇదిరా తెలుగు భోజనం అంటే చూస్తేనే కడుపు నిండిపోతుంది. అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి ఆ నెయ్యిలా వడ్డించు. ఒకటి రెండు చాలు చాలు చాలు. రేస్తారా మాలోకం? ఇన్నాటికి జరిగింది మన జాతకం. చూడలేత మన వాడికి బంగాళాదుంపలు కూరంటే బాగా ఇష్టం. ఈ మాత్రం వడ్డించు. ఆగు. అదేమిట్రా ముఖం అలా పెట్టావే? అది కాదురా వంట మనమంటే. కానీ మన పోపువాసం రాలేదురా. మన మసాలా కూర కదరా. అది కరెక్టే. ఎలాగో ఉందిరా. ఎలాగో ఉందంటే చెప్పనా? చెప్పు. చెబుతున్నా. చెప్పు. మళ్ళీ ఆ చపాతి వాసన వేస్తుంది. మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు? ఉంటా మరి జాగ్రత్తగా ఆలోచించని. ఇంకేం ఆలోచనరా బాబు. అది సంగతి ఇప్పుడు బోడబడింది. ఏమిటా అది? చెప్తా కదా ఒక నిమిషం ఎలా పెళ్ళరా. ఏంటే కమ్ముంటుంటే కెమెరా నాయన ఎలాగైనా చీర కట్టుకోవటం నా తీసుకుని నా తీసుకుని నా తీసుకుని అలా వేసుకోవాలి. చెల్లెలేని అనుకుంటే నువ్వు అంతకంటే గొప్ప పండితుడు లాగున్నావే. ఏమిటా ఇలాగా పాటి వేసుకోవటం నా చేతి మీదగా తీసుకుని ఇలాగా ఇలాగా ఇలా తిరుగు. కొంప ముంచేసింది అరే కుంకం పట. పేపర్ ముక్క కత్తిరించి కంటించుకున్నావా? మా దేశంలో అయితే ఏం చేస్తారో తెలిసినా ఆరు నెలలు అటక మీద కూర్చోబెడతారు. అరే రా పసందుగా బొట్టు పెట్టుకోవాలంటే చేతి నిండా ఇలా కుంకం తీసుకుని నిండుగా దిద్దుకోవాలి. ఇలా చూడు అమ్మ లత ఒక్క క్షణం అలాగే ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవిలా కళకళలాడుతున్నావు అమ్మా. ఎంత మహత్తర శక్తి ఉందిరా తెలుగు వాళ్ళ అలంకరణ. కమా పదమ్మా ఇక వడ్డించు. పదమ్మా పద. పులుసు పోయేనా? అబ్బా కట్టులో తెలుగుతనం వచ్చింది బాగానే ఉంది. మాటల్లో కూడా కాస్త తెలుగుతనం పోయమ్మా. కర్మ ఎరా ఇవాళ నా కావాలి భోజనం ఏమైనా ఉందా లేకపోతే ఇలా పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటారా? సరే వడ్డించమ్మా వడ్డించు. ఆ మసాలా కూర కాస్త వాడికి పడాయి. ఏమండి మీరు కూర కలుపుతున్నా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కొంచెయ్య గారు ఇంకొంచెం పలహారం తీసుకోండి. ఇంకానా? ఇప్పటికే సార్ చెప్పినట్టు భోజనం అంత పనైంది. ఎలా అవ్వం లేదు. కాఫీ రుచిగా ఉందండి. రుచా దివ్యంగా ఉంది. మాధవరావు గారు సమయం అంతకన్నా దివ్యంగా ఉంది. అమ్మాయిని వెంటనే తీసుకురండి చూసేస్తారు. అలాగే అమ్మాయి శాంతి. ఆవుదం తగినట్టు పెట్టాడు. ఒకవేళ నచ్చలేదు కావచ్చు. ఊరుకో అక్కయ్యా. అబ్బా ఆ పెళ్లి కొడుకు నాన్న తలకాయ చూడు మరి పీచి మిఠాయిలా ఉంది. ఊరుకో
పెళ్లి కొడుకు తల్లి బాగానే ఉంది. బొద్దుగా అబ్బబ్బా, ఇంకా సార్ నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. అమ్మాయి అన్ని విధాలు నచ్చినట్టేనా? ఎస్ ఫాదర్, ఐ లవింగ్ దట్ చిన్నమ్మాయ్. షటప్ బడవ, చిన్నపిల్ల దేనికి రా, నెత్తిని పెట్టి ఊరేగడానికి. పెద్దమ్మాయి అయితేనే మనకు అన్ని విధాల లాభం, లక్షలు వస్తాయి. ఎస్ వాట్ ఫాదర్, నా పెళ్లి డబ్బుతో చేస్తావా? లేదు చిన్నమ్మాయ్. మళ్ళీ మాట్లాడేవంటే ఇంటికి వెళ్ళినాక కొరడాతో చేస్తారా నీ పెళ్లి? నో కొరడా పెళ్లి ఫాదర్, నో కొరడా పెళ్లి. నోరుమూసు కూర్చో, లక్క పెట్టల మొహం నవ్వులు. తండ్రి కొడుకులు ఏదో రహస్యంగా ముత్తకాడుతున్నారు, విషయం మా చెవిని కూడా వేయండి కాస్త. మరి మరేం లేదు, అబ్బాయికి అమ్మాయి అన్ని విధాలు నచ్చింది, ఆ విషయమే చెప్తున్నాడు శుభం. మరి మిగతా విషయాలు కూడా మాకు నచ్చాయంటే ముహూర్తం పెట్టించడమే తరువాయి. అలాగా, చాలా సంతోషం. అయితే ఆ మిగతా విషయాలు ఏమిటో త్వరగా చెప్పండి. ఏమున్నాయండి? మామూలే, అమ్మాయికి ఒక 100 కాసులు బంగారం ముట్ట చెప్పాలి. సరే అన్నయ్య గారు, అమ్మాయికి రవ్వలు దుద్దులు, రవ్వలు ముక్కు పడక వజ్రాహారం పెడితే మా కోడ మొహం ఇంకా కలకలాడుతుంటుంది. అలాగే అమ్మా. పోతే మా అబ్బాయికి ఒక చిన్న కారు, ఎంబ్రాసిడరు ప్రియట్ అయినా సరే మీరు కొని ఇవ్వాలి, సరికొత్తది. సరే, మాకయ్యే పెళ్లి ఖర్చులన్నీ మీరే భరించాలి అన్నయ్య గారు. సరే అమ్మా. ఇక ఆఖరి విషయం, కట్నాల కింద 100,000 రూపాయలు మీరు ముందుగానే మాకు ముట్ట చెప్పాలి గప్చిప్గా. అంతా బ్లాకే సుమండి, దాంతో క్లోజ్. ఇక దారిని పద్దట్టే. దీనికింత డొంక తిరుగుడు ఎందుకు స్వామి? మాధవరావు గారిని నెత్తి మీద చెంగేసుకుని కట్టుబట్టలతో వీధిలోకి వెళ్ళమంటే ఇంకా సూటిగా ఉంటుందిగా. ఏమిటి, నేను అంత మాట అంటానా? కొంచె గారు, మీరు కాసేపు ఊరుకోండి. అయ్యా, నాదో మనవి. చెప్పండి. మీరు అడిగినవన్నీ నాకు సమ్మతమే, కానీ కట్నం సొమ్ములో మాత్రం కాస్త తగ్గించండి. పెళ్లికి ఇంకా మరో పిల్ల ఉంది, లేకుంటే వారన్నట్టు కట్టుబట్టలతో ఆనందంగా వీధిలోకి వెళ్ళిపోయేవాడి. చిన్నమ్మాయి పెళ్లికి అసలు ఈ గొడవలే రావు కదండి. అంటే అదేనండి, చిన్నమ్మాయి తరహాయే వేరు, మంచి గుణవంతురాలు, కట్నం ఎదురిచ్చైనా చేసుకుపోతారు. ఆ పూచి నాది. అయితే మా పెద్దమ్మాయిన గురించి మీరేమనుకుంటున్నారు? మేమనుకోవటం ఏమిటండో, కొంచెయ్య గారు అన్ని విషయాలు మాకు ముందే చెప్పారు. ఏం చెప్పారా? నువ్వుండమ్మా. ఏమయ్యా, ఏం చెప్పావాడు? ఇది మరీ బాగుంది. నేనేం చెప్పాను, సాయం చెప్పినట్టుగా ఊళ్ళో 10 మంది ఇలా చెప్పుకుంటున్నారు సుమా అని చెప్పాను, అంతే. ఆ కూతలు కైలేండి. అలా తేరిగ్గా కొట్టి పారాయకండి, మరి చేతలను బట్టే కూతలు బయలుదేరుతాయి. నిప్పు లేకుండా పొగొస్తుందండి. మీరు కూర్చోండి, నేను చెప్తాను. పొగొచ్చినా సరే ఏమొచ్చినా సరే పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాం, వచ్చాం అంతే. అబ్బబ్బా, నువ్వు కూర్చోవే, భద్రకాడి. చూడండి మాధవరావు గారు, మేము అడిగిన కట్నం మాకు పారేయండి, మిగతా విషయాలు మాకు అనవసరం, అంతే. నాన్న, ఒకసారి ఇలా రండి. ఉండమ్మా, వస్తాను. నా మాట వినండి నాన్న, ఇలా రండి. నాన్న, సరే సరే మీరు అంగీకరిస్తున్నారే, కానీ వాళ్ళు అంటున్న మాటలకి అర్థం ఏంటో మీకు తెలిసిందా? మీ అమ్మాయి గుణం మంచిది కాదు, అందుకు పరిహారంగా మేము కోరిన కట్నాలు కానుకలు గుమ్మరించండి, మాకు చాలు అంటున్నారు. మీరు అవునని ఒప్పుకుంటారా? లేని కళంకాన్ని అంగీకరిస్తారా? అక్క, మీకంత బరువుగా అంటే పీకనుకి చంపేయండి నాన్న. శాంతి. అవును నాన్న, ఆ రాక్షసులకు మాత్రం ఈ అమ్మాయి కురాలి బలివ్వకండి. ప్రతి కొండగానే కాలుకు తింటారు వాళ్ళు. మనకి సంబంధం వద్దు నాన్న, వద్దు. అమ్మా శాంతి, ఈ సంబంధం కూడా వదులుకుంటే ఇక మన గతే ఒకటమ్మా. దానికి జన్మలో పెళ్లి అయ్యే దారి ఇది. అధైర్య పడకండి నాన్న, పసిపాప లాంటి పవిత్రమైన మనసు అక్కయ్యది. ఆ మనిషిని, మనసుని కూడా గౌరవించే ఉత్తముణ్ణి భగవంతుడు మనకు తప్పకుండా చూపిస్తాడు. అరే, అలాగే నిలబడారే, కూర్చోండి. నాన్నగారు ఎప్పుడు వస్తారు? కూర్చోండి, కూర్చోండి. ఏమండి ఈ అబ్బాయి ఒక్కడేనా మీకు? అవునమ్మా. అయ్యో పాప. అవును, కానీ పాప ఏమిటమ్మా? అదే, వీరికి ఇంకో తమ్ముడు కూడా ఉంటే బాగుండేది. మీకు తెలియదు కానీ మా చెల్లెలు నేను ఒకే మనసు, ఒకే ప్రాణంగా పెరిగాం. పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి కూడా వెళ్తే బాగుంటుంది కదండి. అవునమ్మా, అవును. ఏదన్నా ఇంకా అలాగే నిలబడ్డారే? అమ్మా శాంతి, నా వల్ల కాదమ్మా. నీ మనసుకి ఏది మంచిదని తోస్తే వచ్చి నువ్వే వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళ్ళమ్మా, వెళ్ళు. చూసారా, ఇవన్నీ మా చెల్లి వేసిన బొమ్మలే. ఇది సూర్యాస్తమయం, ఇది సూర్యోదయం. ఏ, ఇది కూడా సూర్యాస్తమయమేనా? ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు. పెద్ద నాకేదమ్మా డ్రాయింగ్ వచ్చింది గొప్ప. ఇదిగో చూడండి, మీకు పిల్లని ఇవ్వడం మా నాన్నకి ఇష్టం లేదని చెప్పన్నారు, ఇంకా మీకు దయచేయవచ్చు. ఏమిటయ్యా ఇది? కొంచయ్యా, ఏముంది? మన తాయ చెప్పినట్టు కృష్ణాప అలాడే ఉరాయ్ పదవచ్చినమో.
నిన్న ఇంకా భోజనానికి రాలేదు. అప్పుడే పడుకుండి అయింది. అలాగా ఏడు వీడు ప్రతిరోజు ఇలా చేస్తున్నాడు. ఏమో మరి, నా భోజనం వేరే ఉంచమ్మా, త్వరగా వస్తానని చెప్పి మరీ వెళ్ళాడు. త్వరగా వచ్చేవాడు భోజనం వేరే ఉంచేయమని ఎందుకు చెప్తాడు? ఆలస్యంగా రావాలని నిర్ణయించుకునే పెడుతున్నాడు అన్నమాట. ఎందుకని? అర్థం లేదు లత, మన ఇద్దరికి మధ్య అడ్డం ఉండకూడదని వాడు అలా చేస్తున్నాడు. చచ్చా, ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను, ఎంత పొరపాటు చేశాను. ఏమిటండి ఆ పొరపాటు? నేను పెళ్లి చేసుకుంటా. అవును లత, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా విడిపోని గాఢ స్నేహం మాది. కష్టాల్లో సుఖాల్లో ఒక్కటిగా నిలిచి బ్రతికి, కానీ మన ఆనందంలో పడి నేనే అతను విస్మరించాను. అయినా బాధపడకుండా మన ఆనందం కోసం తనే దూరం అవుతున్నాడు. నాకు ఎంత విశాల హృదయం అనేది. ఓ పని చేద్దావా? ఏమిటో లేదా? ఓ మంచి అమ్మాయిని చూసా, అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తే ఫస్ట్ క్లాస్ అయ్యి వెంటనే చేసేద్దాం. దాంతో గుమ్మం కదలకుండా ఇంట్లోనే కూర్చుంటాడు. భగవంతుడా, అమృత హృదయులైన ఈ దంపతులిద్దరిని నీ దివ్య హస్తాలతో ఆశీర్వదించు. చెట్ట దేశస్థులంతా నడువవలెను, అన్నదమ్ముల వలెను, జాతులు మతములన్నీ మెలగవలెను. మహాకవి, ఈ దేశంలో నీ భాష నా భాష, నీ ప్రాంతం నా ప్రాంతం అని ఈనాడు జరుగుతున్న కీచులాటలు వైషమ్యాలు నీవేనాడో ఊహించి ఐకమత్యాన్ని ప్రబోధించావు. పిడికిలంత నీ హృదయం కడలికన్నా గంభీరమైనదయ్యా. భారత జాతి అంతా ఒక్కటి కావాలనే నీ వాక్కు తప్పక నెరవేరి తీరుతుందయ్యా, నెరవేరి తీరుతుంది. మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడు ఎంత చక్కనిది మన దేశం, ఎంత చక్కనిది మన దేశం. గంగా యమున తరంగాలతో సుందర నందన మధువనాలకు సౌభాగ్యముతో కళకళలాడు ఎంత చక్కనిది మన దేశం, ఎంత చక్కనిది మన దేశం. చదురు పంజాబు గోధుమల కన్నపురికి అందించదము, కన్ను చదురు పంజాబు గోధుమల కన్నపురికి అందించదము. నేయిగారు నెల్లూరు బియ్యమును, నేయిగారు నెల్లూరు బియ్యమును నేస్తముగా చెల్లించెదను, నేస్తముగా చెల్లించెదను.
కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చదము. కాశ్మీరు నగల కమ్మని కస్తూరి గంపల కొలదిగా తెచ్చదము. మైసూరు నగల చందన గంధము మైసూరు నగల చందన గంధము బహుమానముగా పంచదము బహుమానముగా పంచదము. బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము బాంధవ్యమును కలిపెదము. కులమత భేదముల రయక శ్రమతో కులమత భేదముల రయక శ్రమతో బంగారము బంధించెదము బంగారము పండించెదము. గంగాయమున తరంగాలతో సుందర నందన మధువనాలకు సౌభాగ్యముతో కళకళలాడి ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్కనిది మన దేశం ఎంత చక్క. రఘు ఏమిటిది అరే ఒళ్ళంతా కాలిపోతుంది. అబ్బే ఏం లేదు రా. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? అప్పుడే వచ్చి సార్. మరి మమ్మల్ని లేపలేదే? కొంచెం డొక్కలో నొప్పిగా ఉంది. దీని పని ఇలా ఉందా అని శుభ్రంగా భోంచేసి పండుకున్నాను. వీడి పని ఇలాగుందా అని ఆ జ్వరం వచ్చి పడింది. ఎందుకు రాదు? రాత్రి 12 గంటల దాకా మనసులో తిరిగి తిరిగి ఇంటికి వచ్చి ఆ తలగా ముద్దైపోయిన అన్నం తింటూ ఉంటే ఎందుకు రాదు రా జ్వరం? ఇదిగో చూడు రాఘు, నువ్వేదో పెద్ద మాకు మేలు చేస్తున్నావు అనుకుని నిష్కారణంగా నీ ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నావురా. నీ వరస చూస్తుంటే అసలు నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానో అని బాధ కలుగుతుంది. అవేం మాటలు రా, ఫూల్లాగా. అవును నిజంగా నేను ఫూల్లే. నువ్వు కదలకుండా పడుకో. లత లత ఏమిటండి? ఇలా రా. ఏం జరిగింది? చూడు మేనయ్య, బజారంతా బలాదూరు తిరిగి ఒక విశేష జ్వరం ఉంది తెచ్చుకున్నాడు. అరే ఒళ్ళు కాలిపోతుందే. అమృతాంజన్ బాటిల్ అనుకో. ఈ తలకి రాస్తుండు, నేను ఇప్పుడు వస్తాను. ఏమన్నాయా, బాధగా ఉందా? లేదమ్మా, నా మనసులో ఉన్నది బాధ కాదు, అంతులేని ఆనందం. మీ భార్యాభర్తలు ఇద్దరు కన్న తల్లిదండ్రులనే మరిపిస్తున్నారు. ఏమిటా సంగతి? ఏం లేదు లత, నేను ఇవాళ సినిమా కడదాం అనుకున్నాను రా. వెరీ గుడ్, వెళ్ళండి. పెడదామనే 2 టికెట్లు కూడా అడ్వాన్స్గా తెప్పించాను. కానీ ఎవరో ఫారెన్ అఫీషియల్స్ వస్తున్నారట, ఆఫీసులోనే ఉండమని జనరల్ మేనేజర్ పిలిచి చెప్పాడు. అలాగా, అందుకు నువ్వు లత విజయ్ రోనాను ఉంచరా, రేపు ముగ్గురు కలిసే పెడదా. ఎవరు రైడు? ఇవాళ టికెట్తో ఎక్కడైనా రేపు సినిమా పంపిస్తారా? అవునవును, చెల్లదిగా మరి. అదే మరి, అందులో 2 టికెట్ల ఖరీదు 8 రూపాయలు. 8 రూపాయలే? క్రిమినల్ వేస్ట్. ఇలా ఇచ్చే ఇలా ఇచ్చే మేము వెళ్ళొస్తాం. और अपने शेखर भैया को भी राखी बांध ले. क्या है? राखी बांधेंगे. मेरे पास बाकी इन फजूल बातों के लिए, मैं जा रहा हूँ. नहीं भैया, ये तो बहन की प्रार्थना है. बहन हो और भाई राखी ना बंधवाए तो बड़ा
शगन होता है भैया, होता है तो होने చెప్తే గ్యాస్ అన్నా కళ్ళారా చూసావుగా ఇప్పుడేమంటావు ప్రపంచం పాడైపోయిందిరా ఏం జరిగిందిరా మన మేనేజర్ భార్య ఆ బంటతో రఘుతో సినిమాకి వచ్చింది ఎక్కడ కూర్చున్నారు మా ముందు వరుసలోనే ఆ ఉలువ కేరితాలు చూడలేక తచ్చాం వాళ్ళ పురాణం నాకు ఇదివరకే తెలుసురా బజార్లో రాసుకుంటూ పట్టపగలే తిరుగుతారు నేరా ఇంత జరుగుతుంటే ఆ మేనేజర్కి ఏం తెలియదంటారా ఎంత చచ్చు మొగడ తెలిస్తే ఊరుకుంటాడరా పాపం తెలిసి ఉండదు ముగ్గురు ఒకటితోనే ఉంటున్నారు నమ్మాడు నమ్మాడు కనుకనే గొంతు పోసాడు లేమ్మా ఇంటికి పోదాం అదేమిటన్నయ్య నాకు తలనొప్పిగా కాపోతా కిషోరా ఇట్లా లేచిపోయి ఎక్కడి నుంచి త్వరగా వచ్చేశారు సినిమా బోర్ కొట్టిందా బాగానే ఏమిటలా ఉన్నాడు ఏమో మరి ఇంటర్వ్యూ దాకా బాగానే ఉన్నాడు అంతలోనే తలనొప్పి వచ్చిందంటూ తీసుకొచ్చేశాడు తలనొప్పా రఘు ఏం రఘు తలనొప్పిగా ఉందా ఏం పెద్దగా ఏం లేదు ఏదో కాస్త అంతే కదా రా భోంచద్దు నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి భోంచి అదేం లాభం లేదు నీ ఆకల సంగతి నాకు బాగా తెలుసు రా భోంచేద్దాం అరే రఘు ప్లీజ్ కూర్చో ఏమిటి బంగారు దంపలు కూడా రఘు స్పెషల్ అనమాట వెరీ గుడ్ అదే రఘు అలా మెతుకులు ఎక్కడుతున్నావు భోంచారా నాకు ఆకలి లేదని చెప్పానుగా నువ్వు లక్ష సార్లు చెప్పినా ఆ మాట మాత్రం నేను నమ్మను నువ్వు లోపల ఏదో బాధపడుతున్నావు రఘు అసలు సంగతి ఏంట్రా నాతో చెప్పు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే రవి చెప్పన్నయ్య చెప్పు రఘు మన కంపెనీలో వాళ్ళు కూడా కొంతమంది సినిమా చూడడానికి వచ్చారు వాళ్ళు నిన్ను లతనో చూశారు అవును మీ ఇద్దరు గురించి ఇష్టం వచ్చినట్టు చూశారు అవును అవన్నీ నువ్వు తెల్లబోయి విన్నావు అవును అందుకనే నీకు ఈ సంగతి ఇప్పుడు తెలిసింది అంటే ఇలా మాట్లాడటం నీకు చాలా రోజుల నుంచి తెలుసు నీకు తెలుసా ఏమిటి అలా బాధపడుతున్నావు ఏముంది ఇందులో వీరంబర్ ఏనుకుపోతుంటే బుద్ధి లేనిపోక అనేక మురుగుతుంటాయి మురగని మనకే చాలే హాయిగా ఫోన్ చేయి అలా కాదు రవి ఏమిటి అలా కాదు వాళ్ళని అలా మురగనే ఇవ్వకూడదు అయితే ఏం చేయాలంటావు వెళ్ళి ఒక్క కండి నోటికి తాళం వేయమంటావా అది మన తరం కాదు మరి ఇంకే వాళ్ళ విధంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా మనం నడుచుకోవచ్చుగా ఎలా కొన్నాళ్ళ పాటు మిమ్మల్ని వదిలి నేను వేరే ఉంటే రఘు రవి నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ అలాంటి మాట అనుకో అరగటాని నీకు ధైర్యం ఉందేమో కానీ వెనకాలి నాకు శక్తి లేదు రఘు నిన్ను విడిచి నేను బ్రతకలేను రఘు రవి మీకు దూరమై నేను బ్రతకలేను కానీ దగ్గరగా ఉండి ఈ నాశనం చూడలేను నన్ను ఏం చేయమంటావు రవి నేను చేయమంటావు అన్నయ్య ఈ చిన్న విషయానికి ఇంత బాధపడుతున్నారా ఎవళ్ళో నీచులు అన్నారని పండంటే మన జీవితాన్ని నాశనం చేసుకుంటావా అపురూపమైన మీ స్నేహాన్ని బలి చేసుకుంటారా అసలు ఇదంతా నా మూలనే వచ్చింది నేను చచ్చిపోయినా బాగుంటుంది తల్లి మనకు సాక్షిగా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఇచ్చిన మనసు రథం లేదో పోస్తారు మనకే భయం ఎలా రవి అమ్మ లత నేను బ్రతుకుండగా నువ్వు మళ్ళీ కడుపుది పెట్టడానికి వీలేదు తెలుసా అబ్బా ఆకలి దహించకపోతుంది రాలా పంచేద్దాం అదన్న వడ్డించు పలుకోవాలన్నావు కదా
ఏం సార్? రెండు చపాతీ సింగిల్ టీ నీకు అంతే కదరా? నాకు సింగిల్ టీ చాలు. చపాతీ తినరా? ఆ జోబులు డబ్బులు లేవరా? సరే నీ ఇష్టం. సరే నేతనే కడితే పోనీ ఇవన్నీ ఇప్పించు. స్నేహం స్నేహం వరకేనండి, అది దాంట్లో నాకు ఇష్టం లేదు. అజా స్నేహం అంటే నిజమైన స్నేహితుడు అంటే ప్రాణాలైనా ఇచ్చేయాలి. అవన్నీ కథల్లో మాటలు లేవయ్యా. నీకు తెలీదు మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారయ్యా. మన ఆఫీసులో పనిచేసే రఘున్ చూడు. అవునవును, తనకు వచ్చిన మేనేజర్ పని స్నేహితుడికి ఇచ్చాడు, తను మాత్రం పూర్తి నచ్చాడు అనుకున్నావేంటి? అదంతా నాటకం లేవయ్యా. నాటకం ఏమిట్రా? అవునరా, మొన్న సినిమాలో చూశానులే ఆ భాగవతం, ఆ మేనేజర్ పెళ్ళాన్ని ఈ రఘుగాడు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏమిటా కోపం? కోపం కాకపోతే వాడు బాబుడు విన్నావా? విన్నామయ్యా, అంతా విన్నాం. మరి అమాయకురాల మీద అభాండాలు వేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? రఘు, ఎదురుగా ఉన్నావు గనక నీవు వాడిని కొట్టావు. నీ వెనకాల ఎంతో మంది ఈ మాట అనుకుంటున్నారు, అది నీకు తెలుసా? ఎంతో మంది చెప్పుకుంటున్నారా? అందులో తప్పే ఉంది. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగుతున్నాడని అంటారు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరేమనగలరు? అవకాశం ఇవ్వటం ఎందుకు? ఆవేశాలతో అనర్థాలు తెచ్చుకోవటం ఎందుకు? చేసిన ఘనకార్యం చాలు కానీ వెళ్ళి టిఫిన్ తీసుకో. వెళ్ళు. పెంకులు ఎక్కడ కొడుతున్నాడు? వెళ్ళిపోవడానికి బట్టలు చదువుకుంటున్నాడు. వెళ్ళొస్తాను రవి. ఎక్కడికి వెళ్తున్నావు? మీతో చెప్పకుండానే వెళ్ళిపోతాం అనుకున్నాను కానీ మనసు రాలేదు. వెళ్ళొస్తాను. నేను నిన్న అడిగింది ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎక్కడికి వెళ్ళటం లేదు రవి, ఈ ఊళ్ళోనే ఉంటాను. నిన్ను చూడాలనిపిస్తే ఆఫీస్లో చూస్తాను, చెల్లెల్ని చూడాలనిపిస్తే. ఎప్పుడైనా మీరిద్దరూ కలిసి అలా బయటికి వస్తే కళ్ళారా చూసుకుంటాను. ఆగురాదు, అసలు మనం ఎందుకు ఇలా విడిపోవాలి? ఏం జరిగింది రవి? చెప్పు రఘు, మన స్నేహం మీద ఉన్న గౌరవంతోనైనా చెప్పు. రవి, ఆవేళ సినిమా హాల్లో ఎవరో మాట్లాడితే మూర్ఖులు అనుకుందాం, ఈవేళ క్యాంటీన్లో మరొకళ్ళు అదే మాట అన్నారు. ఆఖరికి పెద్ద మనుషులు కూడా వాళ్ళనే సమర్థించారు. నువ్వు మనిషివేనా? ఎందుకు నా సరే ఒప్పియే? ఎవరో వెధవరు అబద్ధం కోసం కూస్తే అది విని తండ్రి పిల్లల్లో ఏడుస్తావా? నాలుగు మొయ్, నీకు అసలు మతి లేదు. నా స్థానంలోనే ఉంటే ఈ పాటికి ఏం చేసేవాడో తెలుసా? ఆత్మహత్య చేసుకున్నవాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? నాకు వచ్చిన మేనేజర్ ఉద్యోగం నీకు ఇచ్చింది అమ్మాయి కోసమేనని అన్నారు రా వాళ్ళు. బాధపడుతున్నారు. ఇటువంటి మాటలు వింటే ఎవరి మనసైనా చెదిరిపోతుంది. శాంతంగా ఆలోచించరాఘు, ఈ మేనేజర్ ఉద్యోగం నువ్వు నాకు ఇచ్చినప్పుడు నీ ఆఫీస్ వివరాలే నాకు తెలియదు. అక్కడ ఈ లత పనిచేస్తుందో లేదో నేను అడగను. అసలు ఆ మనిషి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అవునా? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నిజం వేరు, లోకం వేరు. ఏమైనా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, అందుకని ఈ లోకానికి మనం భయపడి తీరవలసిందే. చాలే, చెప్పు ఒక కబుర్లు. లోకంట లోకం, మన ఇద్దరం ఈ ఊళ్ళోనే ఒక కప్పు కాఫీ కోసం వీధి వీధంతా తిరిగాం కదా, అప్పుడు ఎక్కడ చచ్చిపోయిందో ఈ మహాలోకం? ఈ దిక్కుమాల కుళ్ళు నాలుకలన్నీ ఎక్కడ తగలబడ్డాయిరా? అప్పుడు ఏమైతే ఇప్పుడు వాగుతున్నాయిగా? ఆ మాటే నేను అంటున్నా. ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం, కలిసిమెలిసి ఆనందంగా బ్రతుకుతున్నాం. పక్కవాడి సుఖం చూసి వరం లేని కుక్కలు కలగలే వాళ్ళు అలా మరుగుతున్నారు.
వాళ్ళ కోసం మన ఇల్లు చేతుల ద్వారా నాశనం చేసుకుంటావా? నీకు తెలియదు రవి, ఒక కుటుంబంలో మగవాడి మీద ఎన్ని అపనిందలు వచ్చినా పర్వాలేదు, కానీ ఇంటి ఇల్లాల మీద అపనింద పడితే ఆ ఇల్లాలు ఇల్లు కూడా నాశనం అయిపోతాయి. ఒక మాట చెప్పు, నిజంగా నువ్వు ఈ లోకానికి భయపడి వెళ్ళిపోతానంటున్నావా? అవును. ఆల్ రైట్, అయితే వెళ్ళు. వెళ్దా రవి, పొమ్మంటున్నారుగా. అన్నయ్యని మీరే పొమ్మంటున్నారా? అవును, మరి ఇక్కడ ఉంటాను వీలేదు, ఇంకా ఇందులో నిలబడ్డావు, వెళ్ళు. అన్నయ్య నువ్వు వెళ్ళద్దన్నయ్య, నా కోసం ఉండిపో, నా మోహన్ చూసైనా ఉండిపో, నీకు నా పెడతానన్నయ్య. లేదమ్మా, నీకు తెలీదు నేను ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. అన్నయ్య జీవితాంతం మాతోనే ఉంటానని నువ్వు నాన్నకిచ్చిన మాట మర్చిపోయావా? నేను చచ్చాక లత కన్నయ్య లేడని చెప్పండి అని ప్రమాణం చేశారు, అది మర్చిపోయి వెళ్ళిపోతానంటున్నావా? ఇక వారితో మాట్లాడు, వారి దాన్ని వాడి పోని. ఏమండి, తన మంచి ఏమిటో సుఖమేమిటో తనకే తెలీదు, ఈ లోకానికి భయపడి పారిపోతున్నవాడు ఈ లోకంలో ఒంటరిగా ఎలా బ్రతకాలండి? అదనే భయం లత, ఈ మోసగాడి మాటలు నమ్మకు, వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధం. తను ఈ లోకాన్ని ఎంత ధైర్యంగా ఎదిరించగలడో నాకు తెలుసు, నాకు నిజంగా భయపడుతున్నది ఈ లోకాన్ని గురించి కాదు, కళ్ళలో ఉన్న మనస్సును తనే చూసుకుని భయపడుతున్నాడు. అవును, ఏంటోనే ఉంటే ఊళ్ళో వాళ్ళు అంటున్నట్టు ఏనాటికైనా తప్పు చేస్తానేమన్న భయం ఆ మనసుకు పట్టింది. ఎవరన్నా చెప్పింది నా మనసు అటువంటిది? అవును, నువ్వు వెళ్తానంటే నేను ఆ మాటే అంటాను, మళ్ళీ ఆ మాట అంటే మరీ అంటే నిజంగా తప్పు చేస్తానేమన్న భయం నీ కలగబట్టే నువ్వు పారిపోతున్నావు. పొరపాటు నాన్నని చెప్పు, చెప్పరా ముందు వెళ్ళను చెప్పు, లేకపోతే అంటాను మళ్ళీ అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను, ఈవేళ నీ రక్తం దాగేస్తాను. ప్రాణం పోయినా సరే నా శవం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది, ఇంకా ఎవరిని అపనిందన వేసినా సరే నా చెల్లెని విడిచిపెట్టినా కదా ఎక్కడికి వెళ్ళను. అరవాడు కాదు బాబు, మా ఆనందం పేదవాడు ఆనందం కాదనకండి బాబు. ఎంత మాట పనసయ్యా, ఇదే నాకు లక్షల కంటే విలువైనకో. నిజంగా తమలాంటి వారు లక్ష ఒక్కళ్ళు కూడా ఉండరు బాబు, మీ పేదవాళ్ళమన్న సంగతి తెలిసి కూడా మీరు ఈ కేసు పెట్టారు, పగలు రాత్రి కష్టపడి ఫీజు తీసుకోకుండా ఈ కేసు గెలిపించారు, ఎన్ని జన్మలకి ఆగు మరి పోనీ కదా అనుకుంటుంటే తగపడేస్తున్నావు ఏమిటి? ఇందులో నే చేసింది ఏముందయ్యా, న్యాయం నీ వైపు ఉంది కాబట్టి విజయం కూడా నీ దగ్గరికే వచ్చింది, నేను ఊరికే మధ్యలో లౌడ్ స్పీకర్ లాంటి వాడిని. ఈ అబ్బాయి పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాం. శుభం, పిల్లలు చూశారా? చూస్తున్నామండి, ఎవళ్ళెవళ్ళో వస్తున్నారు. హలో, నేను ప్రీడ సంగీతరావు మాట్లాడుతున్నాను, ఎవరు? నేను శాంతిని, మాధవరావు గారు అమ్మాయినండి. ఓ నువ్వా శాంతి, ఏమిటి సంగతి? నాన్నగారు ఒళ్ళు తెలియకుండా పడిపోయారండి, దయచేసి ఒకసారి త్వరగాలండి. అలాగే, ఇప్పుడే వస్తున్నా, వెంటనే బయలుదేరుతున్నా. మాధవరావు అని నాకు చాలా ఆప్తమిస్తుడు, పాపం అతను ఒంట్లో బాగలేదు. అయ్యో పాపం, నేను వెంటనే వెళ్ళాలి, మనం సవకాశంగా తర్వాత కలుసుకుందాం. అలాగే, నమస్కారం. నమస్కారం అక్కగారు. అక్కగారు ఏం జరిగిందండి, అసలు ఏమిటి జబ్బు? ఒంట్లో ఏ జబ్బు లేదండి, కానీ మనసులో ఏదో విపరీతంగా బాధపడుతున్నారు, దాని రియాక్షన్ అయింది. ఏమిటిది మాధవరావు, వేరే ఏమి పొందినట్టు బాధపడ్డా ఏమిటయ్యా? నా మాట విని హాయిగా నిద్రపో. నా జాతకానికి నిద్ర కూడా, 10 రోజులు బట్టి ప్రయత్నిస్తున్నాను, జాగారమే కానీ కంటి మీద కునుకులేదు. అదేమిటండి, నేను ఇచ్చిన నిద్ర మాత్రం లేచుకోవడం లేదా? ఒక్క మాత్ర కాదు డాక్టర్, రోజు 4 మాత్రలు మింగుతున్నాను, కానీ ఏం లాభం లేదు. సరే సరే, నేను ఇప్పుడు స్ట్రాంగ్ గా ఇస్తాను వేసుకోండి, తప్పకుండా నిద్రపడుతుంది. మా శాంతి ఇలా శాంతి, ఇది విషయం లాంటిది, చాలా జాగ్రత్తగా వాడాలి, నిద్రపట్టక మరీ శాంపడిపోతూ ఉంటే ఒక్క మాత్రి ఒక్కటంటే ఒకటే. రెండు కూడా వేసామంటే డోకు వస్తుంది. డోకు రావడం ఏంటి, ప్రాణానికే అపాయం, జాగ్రత్త అమ్మా. మరి మరి జాగ్రత్త అమ్మా, భద్రంగా దాచు. మాధవరావు గారు నేను వెళ్ళొస్తానండి. వస్తాను సార్. ఏం మాధవరావు, అసలు నీకున్న బాధ ఏమిటో చెప్పు, పెద్దమ్మాయికి పెళ్లి కాలేదనేగా.
అదే కదటయ్యా నా బాధ. చూడండి ప్లేజర్ గారు, నాకు పెళ్లి కాలేదంటే మధ్యన ఈయనెందుకు సార్ బాధపడాలి? నేనేమన్నా బాధపడుతున్నానా? కరెక్ట్, పాయింట్ అంటే అది. నువ్వు లోపలికెళ్ళు, నీకు తప్ప ఇంకేమీ తెలియదు. అత్తమానం లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. చూసావా తన ధోరణి తను. యువతలు నేనింత బాధపడుతున్నానని ఏమైనా ఆలోచన ఉందా? అలా అందరూ ఆలోచన లేని వాళ్ళైతే ప్రపంచం ఏనాడో బాగుపడేది. అవును మాత్రం, కర్తవ్యం వదిలేసి ఇలా బాధపడుతూ కూర్చోడం ఏమీ మంచిది కాదు. కష్టమో సుఖమో పని చేయి, ఫలితం ఆ దేవుడికి వదిలి. ఇలాగే ఏమీ లాభం లేదనుకున్న కేసు ఒకటి మననే నెగ్గాను. కావలసింది నమ్మకం అంతే. పాపం ఆ భార్యాభర్తలు ఎంత సంతోషించారనుకున్నా. ఏమిటయ్యా, వాళ్ళకు అబ్బాయి ఉన్నాడయ్యా. ఎవరికయ్యా? అదేనయ్యా, ఇప్పుడు నేను చెప్పానే వాళ్ళకే. ఉంటే వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పినా వింటారయ్యా? వాళ్ళు వింటారు సరేనయ్యా, దాని ముఖాన అదృష్టం రాసి ఉండదు. అది జన్మ చింతే. నాన్న అలా అనకండి నాన్న. ఏ పుట్టలో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలుసు. పేరుగా ఆ సంబంధం అనేది తప్పకుండా ప్రయత్నించేయండి, మీకు పుణ్యం ఉంటుంది. అలాగేనమ్మా అలాగే. ఏం మాత్రం ఏమంటావు? మీ ఇష్టం బాబు, మీరు చేసే ప్రయత్నాలన్నీ మీరు చేయండి. అది ఏం జరగదని నాకు బాగా తెలుసు. నీకేదో లెటర్ వచ్చింది. ఏమిటిది? నేనంటే అదే పసుపు కసుపు రాసినట్టున్నారు. పెళ్లిళ్ళకి శుభకార్యాలకి మన వాళ్ళు ఇలా పసుపు రాసే పంపిస్తారు, అది మన సాంప్రదాయం. ఓహో, అయితే ఏదో మంచి శుభవార్త అన్నమాట. నేను చదువుతాను. నువ్వు ఉత్తరం దించావుగా, నన్ను చదవని. అరే ఉండరా, ఏముందో చూడండి. ఉండరా, నేను చదువుతున్నాగా. చూడండి ఏం రాశారు. నిన్నకి పెళ్లి. ఏంటి పిల్లని చూడటం కూడా జరిగింది. రాశారు ఏది? ఇంకా నేను చూడలేదుగా.
లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది అప్పుడే పెళ్ళైనట్టు హడావుడి చేస్తున్నారే పిల్లల్ని చూసుకుందుకు రమ్మని ఉత్తరం రాశారు అంతే కదా అయితే వెంటనే బయలుదేరనయ్య అవునరా బయలుదేరు త్వరగా మూట ముల్ల కదుపరా అదేం కుదరదు మీ ఇద్దరు కూడా నాతో రావాల్సిందే ముగ్గురం కలిసే చూద్దాం మీకు ఏ పిల్ల నచ్చిందో చెప్పండి ఆ పిల్ల మెళ్ళలోనే తాళి కట్టేస్తాను అంతే అది సరే కానీ ఇక్కడ పరిస్థితి ఇక పరిస్థితి ఒరే 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 ఇందాక నుంచి ఆ గెంతు లేటివెందుకు ఇప్పుడు ఈ అవస్థ పడ్డం ఎందుకు ఇంత హ్యాపీనెస్ విని గంతు లేకుండా ఎలా ఉండగలను రా ఓపుకుంటే ఇంకా గంతు లేసేవాడిని అది సరే మన జనరల్ మేనేజర్ ఊళ్ళో లేరుగా ఆ పనంతా నా మీద పడిందిరా పైసా ఏపటి నుంచి ఆడిట్ కూడాను ఆడితే సరిపోయింది ఏం చేస్తావు అని చేత నువ్వు వెళ్ళి పిల్లలు చూసినారా అయితే ఓ పని చేద్దాం ఏమిటది అక్కడ ఎలాగో రెండు మూడు సంబంధాలు ఉంటాయి నేను వెళ్ళి పిల్లల్ని చూసి ఫోటోలన్నీ మీకు పంపిస్తాను మీకు ఏ పిల్ల నచ్చుతుందో ఆ ఫోటో మీద ఒక మార్క్ వేసి నాకు పంపించండి అదే కార్యం చేస్తాను అదే బాగానే ఉంది అలాగే చేద్దాం మేడం అబ్బాబ్బా ఒప్పుకున్నా కదమ్మా ఇంకా ఎందుకు గొడవ మొత్తం లిస్టులో ఎంతమంది పెళ్లి కూతుళ్ళు ఉన్నారో చెప్పండి అందరిని వరుస పెట్టి చూసేస్తాను కానీ ఒక్కటే షరతు షరతా అవును నేను చూసిన పెళ్లి కూతుళ్ళు అందరి ఫోటోలు నాకు కావాలి పిల్లనే చూడమంటే ఫోటో చూస్తానంటే రేచిగడలుండగా అబ్బా నా కోసం కాదు నాన్న రవికి పంపించడానికి అందులో వాడు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను దానికి ఇంకా తిరుగు లేదు రఘు మనం చూడబోయేది ఒక్క అమ్మాయినేరా ఆ సంబంధం మన ప్లేటర్ గారు కుదిర్చారు మీ ఇష్టం ఒక్క అమ్మాయో అరమ్మాయో అదంతా నాకు తెలియదు కానీ నిర్ణయం మాత్రం రవిదే మీకు ఇష్టం అయితే చెప్పండి లేదా తిరుగుటప్పాల వెళ్ళిపోతాను ఏమిటండి వీడు ఎలా మొదలెట్టాడు అవునవును వీడు ఇలా మొదలెట్టాడు నాన్న అవునే వాళ్ళ స్నేహం రవి కూడా చాలా మంచివాడు అతను అప్పట్లో మనకు సాయం చేసి ఈ ఇల్లు నిలబెట్టాడు ఇప్పుడు అదే చేస్తాడు కానీ 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 ఒరే రఘు అయితే వెంటనే పిల్లలు చూడడానికి వెళదాం ఏం డ్రైవర్ ఏమైంది నీ కార్కి ఏం లేదు సార్ పెట్రోల్ సరిగా అందుకోవటం లేదండి సరిపోయింది ఈ ట్యాక్సీలు ఎప్పుడు వింటే అసలు వాళ్ళకి అందుకుంటుందా అనుకోదా చూస్తున్నాను కదా సార్ అయినా తొమ్మిది అర్జెంటుగా వెళ్ళాలండి అర్జెంటు కాకపోతే ట్యాక్సీ ఎక్కడ ఎందుకయ్యా మళ్ళీ వాడివే సార్ దీని వాళ్ళకుని చూస్తే కొంచెం ఆలస్యం ఎలా ఉంది పోనీ తొమ్మిది మరో బండిలో వెళ్ళిపోండి ఈ దరిదాపుల్లో ఎక్కడ రెండేట్ల బండి కూడా లేదే ఎలా వెళ్ళటం అప్పనా నువ్వా ఏం రామనాథం ఏమైంది కారు సమయానికి వచ్చి రక్షించు ఇదిగో చూడు వీరు నా బండిలో వచ్చారు ఏదో అర్జెంటు పని మీద పట్టణం వెళ్ళాలక నా కార్యం బ్రేక్ డౌన్ అయింది వీరిని కాస్త అక్కడ దాకా డ్రాప్ చేయాలే ఇంట్లో పెద్ద అమ్మాయి గారు ఒక్కరే ఉన్నారు ఈయన గారిని తీసుకుని ఊళ్ళో కడితే అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అదేం వీలు కదయ్యా ఏమిటా మాటలు ఈయన మనతో తీసుకెళ్తే ఊళ్ళో వెళ్ళేస్తారా పెద్ద అమ్మాయి గారు ఒక్కరే ఉన్నారట మాట లేకపోతే సరే పాప ఆయనకి ఎంత అర్జెంటు పని ఉందో ఏమిటో నీ రండి సార్ మనం వెళదాం చాలా థ్యాంక్స్ అండి వస్తానయ్యా మీరు కూర్చోండి సార్ అయ్యో అర్జెంట్ గా వెళ్ళాలంటారు కార్ ఎక్కడ పోనీ అప్పనా పందిట్లో పెళ్ళి వచ్చున్నది కానీ విండో వచ్చున్నది నటన్నమి ఆడేదేను నటన్నమి ఆడేదేను టైర్ పంచర్ అయిపోయిందమ్మా చెప్పి ఉందమ్మా తొందరగా మార్చేస్తాను అయ్యో ఇంకో కార్లో వెళ్ళుంటే ఈ పాటికి మీరు వెళ్ళిపోయి ఉండేవారు దొరక దొరక నా కారే దొరికింది మీకు నా అదృష్టం ఎప్పుడు ఇంతేలండి దానికి మీరేం చేస్తారు అమ్మా చట్నీలో కూడా గాలి లేదమ్మా అయితే దగ్గరలోనే పెట్రోల్ బంక్ ఉందమ్మా నేను తొందరగా వెళ్ళి గాలి కొట్టుకోవచ్చు త్వరగా వెళ్ళరా వెళ్ళమంటుంటా గుడ్లు మెట్ట చూస్తావే ఏం లేదమ్మా తమరు ఒంటరిగా ఉన్నారు కొత్త మనిషి కదా అని చాలే నీ తెలివి సంతోషించాం గానీ అందరూ అవరహ లాంటి వాళ్ళు అనుకోకు వెళ్ళు అబ్బా చాలా వేడిగా ఉంది మీకు కూడా వేడిగా ఉందా అదిగో అక్కడ చల్లగా ఉంటుంది అక్కడ కూర్చున్నారండి అబ్బాబ్బా ఈ కారు ఎప్పుడు ఇంతేనండి అసలు మీరు ఎక్కారు మా కారు ట్రబుల్ ఇచ్చింది ఏమనుకోకండి అబ్బా ఇక్కడ చాలా బాగుంది కదండి బాగానే ఉంది కానీ మనం ఇద్దరం ఇక్కడ ఇలా ఒంటరిగా ఉంటే మీ డ్రైవర్ చెప్పినట్టు ఎవరైనా ఏమైనా అంటారేమో మా డ్రైవర్ అసలు మతే లేదు మీరు కూడా వాళ్ళని ఆలోచిస్తారేమిటి అది కాదండి అసలు ఈ ఊళ్ళో అందరూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో మీకు తెలుసా నాకెలా తెలుస్తుంది నేను చెప్తానుగా మీరు ఇలా కూర్చోండి మరేమో ఈ ఊళ్ళో వరహాల్లో ఒకడున్నాడు వాడు వెధవాయ్ ఓహో
వాడు ఏం చేస్తుంటాడు బాగానే ఉంది వెదవేని వాడు ఏం చేస్తాడు అన్ని వెదవపల్లే చేస్తాడు వాడికి నాకు సంబంధం ఉందని ఊళ్ళో అందరి దగ్గర డప్పేస్తున్నాడు వేస్తే వేయనండి ఏమైంది ఇప్పుడు అయ్యో నాకు తగ్గవారే దొరికారు ఏమైంది ఏమిటండి అసలు మీరు ఆడదై పుట్టవలసింది అప్పుడు తెలిసేది నా బాధ అల్లరిపడ్డ ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పండి అదే అదే వచ్చిన పెళ్లి కొడుకులంతా మీరు ఆడ అందంగానే ఉంది మేం పెళ్లి చేసుకుంటా ఉంటే మేం పెళ్లి చేసుకుంటా ఉంటూ అందరూ వస్తారు నాలుగు పోయాక మీ అమ్మాయి చెడిపోయింది విన్నాం మాకొద్దంటే మాకొద్దని అందరూ పారిపోతున్నారు పైగా పై వాళ్ళ నుంచి వచ్చే అబ్బాయిలందరికీ ముందుగానే ఆకాశ రామన్ ఉత్తరాలు పెడుతున్నాయట ఇంకెలా పెళ్ళి అవుతుందో మీరే చెప్పండి అందుకని మా నాన్న ఎప్పుడు నన్ను చూసి ఏడుస్తూ ఉంటారు అలాగా ఎంత ఘోరం ఆఖరికి ఆ శాంతి కూడా నన్నే తిడుతుందండి ఆవిడెవరు అదే మా చెల్లెలు ఎందుకు అలా తిడుతుంది నువ్వు ఎప్పుడు అందరితో నవ్వుతూ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావు అందుకే వాళ్ళ అలా పేలుతారు అంటుంది ఏమండి మీరు చెప్పండి మీరు కొత్త మనిషే కదా నవ్వుతూ మాట్లాడితే తప్ప అబ్బే తప్పేం లేదండి ఇప్పుడు మీతో నేనేమన్నా అమర్యాదగా ప్రవర్తించానా అయ్యయ్యో ఎంత మాట మరెందుకు నన్ను ఇలా అందరూ మాట్లాడతారు ఎందుకు నా బ్రతికి ఇలా అల్లరి పాలు చేయాలని చూస్తారు నేనే పాప ఎరుగనుగా ఏమండి అది పోనివ్వండి మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్లంది అది ఒక్కటి నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకుంటుంది మాటలు నేర్చిన చాలా మంది మనుషుల కంటే ఆ కుక్క పిల్లనే అయ్యయ్యో అది కుక్క పిల్లండి దానికి అసలు ఏమీ తెలీదు చూడండి ఇందాక మీరు వరహాలని చెప్పారే వాడు మీకు ఎలా తెలుసు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకరోజు నా ఫ్రెండ్స్ నేను కలిసి పిక్నిక్ వెళ్ళాం అప్పుడు తొందరండమ్మా అక్కడ ఒక మనిషి ఊరిపో చచ్చిపోతున్నాడమ్మా తొందరగా చచ్చిందమ్మా అయ్యో అలాగా అయ్యా రాదా ఏమిటి ఆ తొందర అరే ఫ్రెండర్ ఎవరిదా అయ్యా రాదా ఎక్కడికి వెళ్తున్నావు అవునే అటువంటి చోట మనం వెళ్ళకూడదే ఆ తర్వాత లేని పని గొడవలు వస్తాయి చాలే పాప అవతల మనిషి చచ్చిపోతుంటే గొడవలు వస్తాయి పడవలు వస్తాయి అంటే ఊరుకోమంటారా మీకు అంత భయం ఉంటే మీరు ఇక్కడే ఉండండి పదకురా రెండు మురండి అయ్యో రాదా రాదా ఏమయ్యా ఎందుకు ఇలా ఉరేస్తావడం నిజమైన మతిపోయిందా మతుంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం నేను పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టాను మొన్న ఎలక్షన్స్ లో మా నాన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అందులో ఓట్లన్నీ తనకే వేయమని 500,000 5,00,000 పకోటీలాగా ఖర్చు పెట్టేసి దిక్కుమాలిన వాళ్ళు ఆ డబ్బంతా తీసుకుని ఓట్లన్నీ తీసుకెళ్ళి ఇంకోటి వేసేశారు ఇంకేముంది ఆస్తి పోయింది ఎన్నికలు పోయాయి ఆ దెబ్బతో మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి పాపం తీరా చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎలా వదిలేయగలరు చేతిలో డబ్బు లేదు ఏం చేయను 500 అప్పు తీసుకొచ్చి మడిగట్టుకుని మరీ ఆ శవాన్ని ఎత్తేశాను విళమోహం మండ ఈ అప్పులాళ్ళు నన్ను పట్టుకున్నారు కూచోనీరు లేవనీరు పోనీ హాయిగా చచ్చిపోదాం అనుకుంటే మా నాన్నలాగా నాకు హార్ట్ అటాక్ రావటం లేదు అందుకని ఇక్కడ ప్రశాంతంగా ఉరేసుకు చచ్చిపోదామని చెప్పి వచ్చాం అనవసరంగా మీరంట వచ్చారు అయ్యయ్యో 500 కోసం ప్రాణాలు వదులుతావా ఏం చేయను ఇక నాకు దిక్కెవరు 500 ఇస్తే బతుకుతా అయితే నేను చేస్తాను ఎప్పుడు ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను ఇక్కడే ఉండే ఇదిగో మర్చిపోయి చచ్చిపోకే సావు మాట ఎత్తుకు నాకు ఏడుపు వస్తుంది నువ్వు తొందరగా ఇదిగో డబ్బు వద్దు డబ్బు పాపిస్తుంది ఈ చేత్తో ముట్టుకోను అప్పుల వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళకే ఇచ్చేయండి ఇదిగో రే తీసుకో పాపం ఆ పెద్ద మనిషి మళ్ళీ బాధ పెట్టుకో సరేనమ్మా అరే బల పిట్ట అప్పు తీరిపోయిందిగా ఇంకా ఎందుకు వెళ్ళు వెళ్ళు పిట్ట ఇక్కడ కనపడింది పిట్ట కనపడటంలే అయ్యో పాపం కాఫీ తాగడానికి వెళ్ళిందేమో ఇక నేను వెళ్ళిపోతా అప్పు తీరిపోయిందిగా ఇక సంతోషంగా చచ్చిపోతా నువ్వు అడిగిన డబ్బిచ్చానుగా మళ్ళీ ఎందుకు చావడం అప్పు తీరిస్తే సరిపోతుందా రేపటి నుంచి నేను బ్రతకడం ఎలాగు ఇక పని బాట చేసుకో ఏమిటి పని అసలు నేను పుట్టిందే జమీందారు వంశంలో పని చేయడం మాకు అలవాట్లేదు కాలి మీద కాలేసుకొని పోతులాగా తింటామే మాకు అలవాటు అదే మా వంశ పారంపర్యంగా వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి రేపటి నుంచి ఎలా బ్రతకమంటావు లాభం లేదు చచ్చిపోతారు అబ్బా ఉండవయ్యా కాసేపు తావుకు నా మాట విను నువ్వు చాలా మంచివాడివి అందరూ అలాగే అంటారు నా మాట విను మరి నువ్వు గట్టిగా ప్రయత్నించు ఎక్కడో ఏదో ఒక పని దొరుకుతుంది అంతవరకు నీ భోజనాన్ని డబ్బు నేను ఇస్తాను సరేనా తర్వాత వాడు రోజు టైం ప్రకారం కాలేజీ గేట్ దగ్గర నుంచునేవాడు నేను రోజు డబ్బిచ్చేదాన్ని ఓనాడేమిందో తెలుసా ఎందుకో నా మనసంతా నిన్నే కోరుతుంది
మరోలా అనుకోకు. ఈ భూమి, ఆకాశం, ఈ తాటి చెట్టు, ఆ కిళ్ళి కొట్టు అన్నిటి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. చాలే, ఇలాంటి మాటలంటే నాకు ఇష్టం ఉండదు. నా కోపం వచ్చిందంటే నీకు డబ్బు ఉన్నంతే. రాధా రాధా, ఏమిటి నన్ను చూడవా? నేను నిన్ను చూస్తే గట్టిగా కళ్ళు మూసుకుంటాను. పిచ్చి పిల్ల, కళ్ళు మూసుకుంటే సరిపోతుందే. నువ్వు నాకు డబ్బు ఇవ్వటం, మన ఇద్దరం అస్తమానం కలుసుకోవటం, మాట్లాడుకోవటం ఈ ఊళ్ళో వాళ్ళు ఎంతమంది చూసారంటావు? వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా? అంటారంటారు, భూమి పగలగొడితే సరే. పగలగొడతావు పగలగొడతావు. ఈ సంఘాన్ని ఎదిరించి బ్రతకడం అంత తేలిక కాదు రాధా. మర్యాదగా నాకు లొంగిపో, లేదంటావా మంట గాలితోడైనట్టు నేను కూడా వాళ్ళతో చేరి నిన్ను అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. మంచివాడమని సాయం చేస్తే ఇంత ద్రోహం చేస్తావా? వెళ్ళి చేరు. చేరనా? చేరకపోతే ఆ మంటలో పడి నువ్వు కూడా తగలడు. తగలబడేది నేను కాదు, నీకు వచ్చే పెళ్లి సంబంధాలు. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అది కూడా నేను చూస్తానా? వాడికి ఎందుకు నా మీద కక్ష? అయ్యో పాపమని సాయం చేశానే కానీ అపకారం చేయలేదుగా. మీరు చేసింది మంచి పని, కానీ పాలు తీసుకెళ్లి పాము కందించారు. అయితే ఈ జన్మకి ఇంక నా బ్రతికింతేనా? అధైర్యపడకండి, మీ మంచితనం ఏమి మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం సత్యం. అదిగో మన కారు రెడీ అయిపోయింది, రండి పెడదాం. మీరు వెళ్ళండి, నేను ఇటు పెడతాను. ఇందాకే తొందరగా వెళ్ళాలన్నారుగా, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? చచ్చచ్చ, అటువంటిదేమీ లేదండి, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. మా స్నేహితుడింటికి ఇటు దగ్గర దారుంది, మీరు వెళ్ళండి. సరే వెళ్ళారా? వస్తానండి. అలాగే. ఇదేమిటి మాధవరావు, నిద్రపోతున్నాడు అఫేదారులాగా ఇంకా పడగసిందులోనే ఉన్నాయేమిటయ్యా? కిందా పెళ్లివారు వచ్చి కోర్టు తెరిచి కూర్చున్నారు. లేవయ్యా, లే తొందరగా తెలు. ఆ మాట నేను అరగంట నుంచి చెబుతున్నానండి. సరే, ఆయన సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కయ్యని రెడీ చేసావా? ఓ, ఎనిమిదింటికే రెడీ చేస్తానే. సరే, నువ్వు సదరు పెళ్లివారికి కాఫీ సంగతి చూడు, నేను సదరు మహానుభావుణ్ణి లేపి తయారు చేసి కిందకి దింపుతాను. అయ్యా బలరాజస్వామి లేవయ్యా. నమస్కారం అండి. నమస్కారం, దయచేసి కూర్చోండి. నాన్నగారు మేడం మీద ఉన్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. పర్వాలేదమ్మా, తొందరలేదు, మెల్లిగా రాని. హలో, పెళ్లి కూతురికి ఒక చిన్నలు చూస్తారని పెద్దగారు. ఏమై అయి ఉంటుంది? అవునండి, అమ్మాయి చిన్నదైనా ఆ మన్నన ఆ మర్యాద చూస్తారా? లక్షణమైన పిల్ల. అవునవును. పర్వాలేదు నాన్న, కాఫీ అవునులే. ఏ జన్మలోనూ ఈ కాఫీ స్థానం రాసిపెట్టింది, అది పుష్టించింది. కొంచెం చేయదారింది. దానికేమ్మా, కంగారులో చేయదారింది. ఎవరికైనా సహజమేగా, ఏం పర్వాలేదు. అవునమ్మా, ఏం బాధపడకు, పర్వాలేదులే. అవునవును, ఏం పర్వాలేదమ్మా. ఈసారి మా వారి కాఫీ ఇంతకన్నా పెద్ద గ్లాస్ తగ్గి దానికి తీర్చి చెల్లు. ఎలా ఇదేమిటి మళ్ళీ ముసుగుతున్నావు? లేలే, నేనెందుకయ్యా రావటం? ఇదేమిటయ్యా? నాన్న నాన్న నాన్న, మీరు వచ్చి ఆ పెళ్లి కొడుకుని ఒక్కసారి చూడండి నాన్న. రండి నాన్న. ఏమిటమ్మా? ఆయన అంత మంచివారో తెలుసా నాన్న? కాఫీ తింటామని వెళ్ళాను, కంగారులో చేయదారి, కాఫీ అంతా ఆయన మీద పడిపోయింది నాన్న. సరే, కానీ ఆయన కొంచెం కోపగించుకోకుండా ఎంతో ఇదిగా మాట్లాడారు తెలుసా అండి. నాన్న నాన్న, ఆయన చాలా మంచివారు నాన్న. నాకేమిటో ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని అనిపిస్తుంది నాన్న. ఇదేముందమ్మా, ఇంతకంటే ఘనంగా తాంబూలాలు పుచ్చుకున్న సంబంధాలే వెనక్కి వెళ్ళిపోయినాయి. అబ్బా, ఇప్పుడు ఆ ఎగిరిపోయిన కేసు సంగతి ఎందుకయ్యా బాబు? అమ్మాయి శాంతి, నువ్వు వెళ్ళి ముందుగా అక్కయ్య తీసుకురా, వెళ్ళు. మాధవరావు లేవయ్యా. లే, నమ్మకమేనయ్యా మనిషికి ముఖ్యం. నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా, ఈ పెళ్లి జరగదు. ఏమిటిది మాధవరావు? అంతేనయ్యా, జీవితంలో ఆశలన్నీ ఏనాడో అడుగైపోయాయి. ఇక నాకు ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి చావు ఒక్కటే శరణ్. శుభమాని పెళ్లి జరగబోతుంటే అవసరం మాట్లాడేవిటయ్యా. నా మాట వెళ్ళే మాధవరావు, నా మీదిగా నాకు అసలు దూరం ఉంది. నా మాట సరే, నడవండి. ఈయనే మా క్లయింట్ పనతయ్య గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి మిస్టర్ రఘు పెళ్లి కొడుకు. ఈయనే మాధవరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు, కూర్చోర్ గారు. ఓ మాట లేదో పెట్టాను. లెటర్ గారు, శాంతి చెప్పినట్టు అబ్బాయి మంచివాళ్ళగా కనిపిస్తున్నాయండి. మరి ఏమిటనుకున్నావయ్యా, మన సెలక్షన్ అంటే ఫస్ట్ క్లాస్. ఈ పెళ్లి జరుగుతుందేమోననే నాకు కూడా చాలా నమ్మకంగా ఉందండి. నమ్మకం ఏమిటయ్యా, గ్యారంటీగా జరిగి తిరుగుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా అమ్మాయి తీసుకుంటా. అలాగే.
శాంతి శాంతి అంత రెడీనా? ఓ అక్కడ తీసుకురానా? ఉండమ్మా. అమ్మ రాధా, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు, ఎంతో బుద్ధివంతుడు, నాకు బాగా నచ్చాడమ్మా. చూడు తల్లి, నువ్వు కాస్త నిదానంగా తల వంచుకుని వచ్చి వాళ్ళకు నమస్కారం చేసి మరేం మాట్లాడకుండా వెనకొచ్చేసి అలా చేస్తావు కదమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. నా బంగారు తల్లి కదా, నా బంగారు తల్లి కదా. శాంతి అక్కయ్య దగ్గర తీసుకురామ్మా. ఇప్పుడు నాన్న చెప్పినంత జ్ఞాపకం ఉంటా సరిగ్గా అలాగే నడుచుకోవాలి, తెలిసిందా? అక్కడికి వచ్చి మళ్ళీ ఏ గడిబిడనో చేసావా? చూడు నేనేం చేస్తాను. అయ్యో ఇప్పుడే తిరగట్టలేదు నావితే. అక్క మంచి అక్కవే కదా, ఇలా చూడు, సరిగ్గా నాన్న చెప్పినట్టే చెయ్యి. అలా ఉండాలి మరి. అయ్యయ్యో ఏమిటో నువ్వు చేయబడుతు నడిపిస్తావు, నాకే నడవటం రాదనుకున్నావా? అసలు నా వెనక రాకు. సరే సరే రామ్లే, కాస్త చెప్పినట్టు వింటావా, జాగ్రత్తగా ఉంటావా, కొంచెం మెల్లిగా నడు, తల వంచుకుని వెళ్ళవే, వంచుకో ఇంకా వంచుకో. అయ్యో అవును, నిన్నంతసేపు మాట్లాడుకున్నాం కదా, మరి ఇక్కడికి వస్తున్నట్టు నాకు చెప్పలేదే. నాకు మాత్రం ఏం తెలుసు, అంతా వీళ్ళే. ఓహో మెమ్మగారు నాన్నగారేనా? అవును. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా బాగున్నారు. కాఫీ తీసుకురానా? అక్కర్లేదు, ఇప్పుడే తీసుకున్నా. ఏం తీసుకోవడం, తెచ్చిన కాఫీ అంతా మీ మీద వరకపోతున్నట్టుగా. అబ్బా మా చెల్లెలకి ఏమి తెలియదండి, శుద్ధ క్రాకు. అబ్బే మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇచ్చిందిగా. నిజంగా? నిజంగా. ఒరే రఘు, ఈ అమ్మాయి నీకు ఇంతకు ముందే తెలిసి ఉంటా? నాన్న, లేడర్ గారు మీరే అనుకున్న పెళ్లి కూతురు ఈ అమ్మాయినా? అవును రా. ఒకసారి లేరండి. ఎందుకు? రమణాన్గా రండి చెప్తాను. ఏమే ఇలా సార్? రమణాన్గా రా చెప్తాను. ఏమిటా ఎన్ని వందలు సార్ చెప్పాను నీకు, చెప్పానా? ఇంకేం చెప్పావంటే ఇప్పుడు తీసుకొచ్చి ఒళ్ళు పోసినట్టు అంతా తగిలేశావు. కొత్తగా వచ్చిన వాళ్ళతో అలాగే నా కూర్చొని మాట్లాడుతూ చాలా చెప్పచ్చు. నీకు ఇవాళ తెలుసు ఆయన, నాకు నిన్నటి నుంచే తెలుసు. మన కాళ్ళ నాతో కూడా వచ్చారు, నా గురించి ఆ వరహాల గురించి అంతా ఆయనతో చెప్పాను. ఏమిటి అంత చెప్పేశావా? ఓ చెప్పేశావు పూర్తిగా. ఇంక పెళ్ళి అయినంతే. అవును మెల్లమెల్లిగా అవుతుంది. ఈ సంసారాన్ని తగిలేదానికి పుట్టాది నువ్వు కాదే, నీకు ఒక్క ఇంత మంచిదని పుట్టాను. చాలు ఇంకా ఎందుకు ఇక్కడ లేచురా, నడు నడు. మాధవరావు నేను అప్పుడే చెప్పాను కదండి, ఏమని రాధకి ఈ జన్మలో పెళ్లి కాదని. అంతేగా, కాస్త ఒప్పి పట్టవయ్యా స్వామి. వాళ్ళు ఇంకా ఏ అభిప్రాయమో చెప్పలేదుగా, ఇంకా మొహం బద్దలు కొట్టినట్టు చెప్పాలి. ఏమిటి ఆ లేచి వెళ్ళిన పద్ధతి చూస్తూనే తెలుస్తుందిగా. తొందర పడక మాధవరావు. అడిగో వాళ్ళు వస్తున్నారు, విషయం ఇవ్వడం నేను కనుక్కొస్తానండు. ఏమండి పరసాయి గారు, అబ్బాయి ఏమంటున్నాడు? ఏమిటి అమ్మాయి మీకు నచ్చినట్టేనా? లేడర్ గారు పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటారని నాకు సమతమే. ఏం మాధారావు, మాధారావు విన్నావా? ఏమిటి లీడర్ గారు, ఇది సాధ్యమంటారా? నేను నమ్మలేకుండా ఉందని. హాయిగా నమ్మచ్చు, అంతా నిత్యం అయిపోయింది, ఇంకా సదరు పెళ్లి ఖాయంగా జరిగి తీరుతుంది. అయితే మళ్ళీ ఏమిటయ్యా? ఏమిటయ్యా? మా కుటుంబ పరిస్థితి, అమ్మాయి మీద ఉండే అపనిదలు, ఇవన్నీ మనమే ముందుగా వారికి స్వయంగా చెప్పేసి ఆ తర్వాత అలాగే అనుమానరహితం చేసుకోవడం అన్ని విధాలా మంచిది, అప్పుడే కేసు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చెబుతాను చూడు బాబు, నా కూతురుని చెప్పుకోవడం కాదు కానీ మా రాధ అన్నం పొన్నే ఎరుగిన అమాయకురాలు, కానీ ఈ ఊళ్ళో వాళ్ళు దాని మీద ఓ అపనింద వేశారు. అదంతా అమ్మాయే నాతో వివరంగా చెప్పిందిలేండి. కానీ ఈ అపనింద పూర్తిగా అభూత కల్పన. ఈ ఊళ్ళో వాళ్ళు అన్యాయంగా అక్రమంగా దాని బ్రతుకు బండలు చేద్దామని ఇలా మొదలెట్టారు బాబు. అవన్నీ పట్టించుకుని బాధపడే రకం కాదండి నేను, ఈ లోకల సంగతి నాకు పూర్తిగా తెలుసు. మంచి మనస్సు గల ఒక అమ్మాయిని నా స్నేహితుడికిచ్చి నేనే పెళ్లి చేశాను, నా సొంత చెల్లెల్లా చూసుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నాకు తాడులో ఈ అపనిందలు మోయటం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు, వాటిలో ఎంత విలువ ఉంటుందో కూడా తెలుసు.
అంతెందుకు? ఆ అమ్మాయి కన్న తండ్రి కదా మీరు. మీరే వచ్చి మీ అమ్మాయి చెడ్డదని చెప్పినా సరే, నేను మాత్రం సస్తేనమ్మ. ఈరోజు నా జన్మ సార్థకమైంది. లేటర్ గారు, ఒక చిన్న విషయం. ఎప్పుడు? ఏమిటది? నాకు ముఖ్యమైన స్నేహితుడు ఉన్నాడు. మా శరీరాలు వేరైనా మనస్సులు ఒక్కటే. వాడు ఏం చేసినా ముందుగా నాతోనే ఆలోచిస్తాడు. నేను అంతే. అదే నిజమైన స్నేహం అంటే. అమ్మాయి పుట్టు ఒకటి ఇచ్చారంటే అక్కడికి పంపించి అతనభిప్రాయం కూడా తెలుసుకుంటాను. ఇందులో వాడు కాదనేది ఏమీ లేదనుకోండి, నా అభిప్రాయమే వాడభిప్రాయం కూడా. అయినా అన్న, ఆత్మతృప్తి కోసం. అయ్యో, అలాగే తప్పకుండా పంపించు మాధవరావు. అమ్మాయి పుట్టు వాడు తెప్పించు. అలాగే. అమ్మాయి శాంతి. ఇవ్వండి ఇవ్వండి. అంతా సమతమైనట్టాగా. ఏమండి పనసాయి గారు, మాట్లాడరే. మాట్లాడతానికి ఉందండి, వారిస్తే మాకు ఆనందం. వెరీ గుడ్. ఇంకంతా ఆనందమే. నేను ఊరికి వెళ్ళి తమకు ఉత్తరం. అలాగే. అయ్యో, ఏమిటమ్మా ఇది? ఏమిటిది? అరే ఏమిటిది? మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఎవరు రాశారా ఉత్తరం? ఇంకెవరు? మీ అన్నయ్య. అన్నయ్య రాశారా? ఏం రాశాడు? పిల్లని చూశాడా? చూశాట. అమ్మాయి ఎలా ఉందట? నచ్చిందట రాశాడా? ఉండు మరి, పూర్తిగా చదవని. అబ్బా, కాస్త గట్టిగా చదువుదురు, నేను కూడా వింటాను. అయితే సరే, మొదటి నుంచి చదువుతాను, విను. నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రవి. చదవండి. ఇక్కడికి వచ్చిన మన్నాడే ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళాను. ఆడపల్లి వారు బాగా ధనవంతులు. అయినా ధనం కంటే గుణం మీదే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మమ్మల్ని ఆదరించారు. కానీ రవి, ఈ కొత్త బాంధవ్యం మన జీవితాన్ని దూరం చేయకూడదు. అందుకనే నీ అభిప్రాయం మీద నా అంగీకారం ఆధారపడి ఉందని మరోసారి చెబుతున్నాను. ఏమిటండి, గూడ్స్ పండి లాగా అలా అస్తమానం ఆగిపోతారు. తొందరగా చదవండి. చదువుతున్నానుగా. అందుకనే ఈ ఉత్తరంతో పాటు ఆ అమ్మాయి ఫోటో కూడా పంపుతున్నాను. అమ్మాయి ఫోటో? నీ గొప్ప ఏమిటి? నేను ముందు చూసి తర్వాత మీకు ఇస్తాను. ఏ అలా ఉన్నారు? ఏంటండి? ఇదిగో మరి, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఎంత అమాయకంగా చూస్తోందో. అచ్చు జపాన్ బొమ్మలా ఉంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అన్నయ్యకు ఉత్తరం రాసేయండి. ఏం రాస్తారు చెప్పండి. ఏమండి ఇలాగే రాస్తారా? అబ్బా ఏమిటి నీ కోరా? ఏదో రాస్తారే, నువ్వు పోవటం. నూటికొక్క మనసే కోవెల, కోటికొక్క మనిషే దేవత. భూమి మీద దేవతవే మొగ్గ విడని మల్లికవే, భూమి మీద దేవతవే మొగ్గ విడని మల్లికవే. ఎన్నటికీ బోధపడని సామెతవే, నూటికొక్క మనసే కోవెల, కోటికొక్క మనిషే దేవత.
కన్న నీ చూపులు మెత్తన, తేనె కన్న నీ మాటలు తీయన, పూల కన్న నీ చూపులు మెత్తన, తేనె కన్న నీ మాటలు తీయన, మంచు కన్న నీ హృదయం చల్లన, మరపురాని నీ నవ్వే జీవన, నూటికొక్క మనసే పూవెల, కోటికొక్క మనిషే దేవత. నీకేమో బొమ్మరిల్లు లోకము, నీతో అది ఆడెను తెలగాటము, నీకేమో బొమ్మరిల్లు లోకము, నీతో అది ఆడెను తెలగాటము, జాలి లేని నీలి నింద మరచిపో, జాలి లేని నీలి నింద మరచిపో, నాలోని కలకాలం నిలిచిపో, నూటికొక్క మనసే కూవెల, కోటికొక్క మనిషే దేవత, భూమి మీద దేవతవే మొగ్గవిడని మల్లికవే, ఎవ్వరికీ బోధపడని సామెతవే, నూటికొక్క మనసే కూవెల, కోటికొక్క మనిషే దేవత. ఏమిటింత తొందరగా వచ్చేసా? పెళ్లి నిశ్చయమైందా? ఎప్పుడున్నాయా పెళ్లి? ఏమున్నాయ్యా మాట్లాడదే, నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూసి ఆయన ఏం రాశారు? ఏం రాశాడో నీతో కూడా చెప్పలేదా? నాతో ఏమీ చెప్పలేదు. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. రాణి, నేను కనుక్కుంటాను. సరే, నేను వెళ్ళి ఇప్పుడే నీళ్ళు తీసుకుంటాను. నాతో ఏమీ చెప్పలేదన్నయ్య. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. నాకేం అర్థం కావడం లేదన్నయ్య. ఇప్పుడే అలాగా ఇంకా రెండు మూడు రోజుల దాకా రావాలనుకున్నాను. నేను పని అయిపోయింది వచ్చేసాను. ఇంట్లో అమ్మ నాన్న అంత కులాసగా ఉన్నారా? ఫస్ట్ క్లాస్. నువ్వు పంపించిన ఆ ఫోటో నాకేమి నచ్చలేదు. దానికేం లే, నీకు నచ్చలేదు వద్దన్నావు, ఆ సంబంధం మాట వదిలే. రవి, మొట్టమొదట మనం కలుసుకున్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికని చెప్పావు కదూ. ఆ పాశనతలన్నీ ఇప్పుడెందుకు? ఊరికే తెలుసుకుందామని. ఏముంటాయి, కుటుంబం అన్నాక ఏవో గీచులాట్లు దెబ్బలాట్లు మామూలుగానే ఉంటాయి. మనశ్శాంతి కూడా ఉండదు. కానీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత ప్రమాదం ఏమొచ్చిందో. సగు, దయచేసి ఆ మాట్లాడకు. నేను చెప్తా, నేను నీకు ఫోటో పంపించాను చూడు, ఆ అమ్మాయిని ప్రేమించు. జనతాలను ప్రేమించాలి. నీ బ్రతుకు నలుగురు మళ్ళల్లోనూ పడి కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టాను, అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు అలాంటి మాట్లాడదు. అట్లా రాలేదు. నీ చేత నిజం చెప్పించాలని ఏ మాట్లాడలేదు.
రవి అన్నయ్యకి నీ చెల్లెలు శాంతి నమస్కరించి రాయనది. శాంతి నీ చిన్న చెల్లెలు కదా. ఇన్నాళ్ల తర్వాత నువ్వు క్షేమంగానే ఉన్నావని తెలుసుకుని ఎంతో సంతోషించాను. బాధతో కృంగిపోయిన నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. కానీ ఈమె నీకు భార్య అవ్వడానికి అర్హురాలు కాదు అని అక్కయ్య గురించి రాశావు. రక్తం పంచుకు పుట్టిన వాడివి కదా, ఆ మాటలు రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? అక్కయ్య అన్యం పుణ్య వేరుగానే అమ్మాయికి రాదు. నీచులెవరో ఆమె మీద అపవాదులు వేశారు. తిరిగి వాళ్ళ ఊరు నుంచి పారిపోయి అపవాదులకు నువ్వే బలాన్ని ఇచ్చావు. కానీ ఆపద్ బాంధవుల్లో నీ స్నేహితులకు వచ్చి అక్కయ్యను పెళ్లి చేసుకుంటానని మారించి వెళ్ళారు. ఆ శుభ సమయంలో నువ్వు ఉత్తరం రాసి అక్కయ్య బ్రతికి సర్వనాశనం చేశావు. అన్నయ్య, ఎక్కడైనా ఒక అమ్మాయి పెళ్లి దుర్మార్గులైన ఊళ్ళో వాళ్ళు ఆపేయచ్చు, కానీ ఒక చెల్లెలు పెళ్లి ఆమె అన్నయ్యే ఆపేశాడన్న అపకీర్తి ఈ భూమి మీద నీకొక్కడికే దక్కి నీ చెల్లెలు శాంతి. రవి, నువ్వు చదువుకున్న వాడివేనా, బుద్ధున్న వాడివేనా, ఇద్దరు చెల్లెలకు తోడగొట్టిన వాడివేనా? పోనీ అవన్నీ వదిలే, నువ్వు అసలు మనిషివా? రఘు చెప్పరా, ఊరు వదిలే ఎందుకు పారిపోయి వచ్చావు? నీకు తెలియదు రఘు, రాధ మంచిది కాదని ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు. అందరూ అన్నారా? అవును, అన్నని వాడు లేడు. అలాగా? నీ పెళ్ళాన్ని నన్ను గురించి కూడా ఈ ఊళ్ళో ప్రతి వాడు అలాగే అన్నాడు. అది మరి నమ్మేవా నువ్వు? రఘు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు లేదు? సొంత చెల్లెలంటేనే నమ్మావే, ఎక్కడి నుంచి వచ్చిన పెళ్ళానంటే నమ్మకుండా ఉంటావా? అది వేరు, ఇది వేరు. చిచి, ఏం పాడుబుద్ధి రాని, ఊళ్ళో వాడు ఎవడో ఏదో వాగేట, అది విని వీడు పారిపోయి వచ్చాట. రఘు, అంతకన్నా పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయాలా? మనిషిలా నిలబడి ఆలోచించాలరా? వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజముందో పరీక్షించి చూడాలరా? ఆ తర్వాత నీ చెల్లెలు నిజంగా తప్పు చేసిందని తెలిస్తే దాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికిపారి. లేదా అవన్నీ ఆధారం లేని అపవాదులను రుజువైతే ఆ అపవాదులు వేసిన వాళ్ళని వాళ్ళ వంశాన్ని నరికి పొగులు పెట్టు. ఆ తర్వాత హాయిగా ఉరికంబంకి చచ్చిపో. అది రా మగతనం అంటే ఊరు విడిచి పారిపోతా. ఊరు విడిచి రై పడపా. నువ్వు నా స్నేహితులు ఉంటే నాకే చిగ్గుగా ఉంది. రఘు, ఇష్టం వచ్చినట్టు తిట్టు. దుర్మార్గుడు, దుష్టుడని, తిరిగి వాడని. కానీ ఒక్క మాట, నా తల్లిదండ్రులు నా చెల్లెళ్ళు వీరందరికంటే నీ స్నేహమే నాకు పవిత్రమైంది, ముఖ్యమైంది. నా స్నేహాన్ని మాత్రం శంకించకూడదు. స్నేహం పవిత్రత, వాటి గురించి నీకేం తెలుసురా? నిజంగానే నన్ను స్నేహితుడని నమ్మి ఉంటే నువ్వేం చేసుకుండాలో తెలుసా? నీ చెల్లెలు చెడిపోయిందైనా సరే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి, రఘు నా చెల్లెలు ఇటువంటి దురదృష్టవంతురాలు, ఆమెను పెళ్లి చేసుకుని పవిత్రురాలని చేయమని అడిగి ఉండాలరా నన్ను? అది రా స్నేహం అంటే. అంతేకాని జీవితాలని నాశనం చేయటం కాదురా? రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. మంచిది కాదని అనుమానించిన నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితం కలుషితం చేయటం నాకు ఇష్టం లేదురా. నా చేతిలో ఉన్నది అమృతమో విషమో నాకు తెలియదు. అది నిజంగా అమృతమే అవచ్చు, అయినా సరే అనుమానం అంటూ వచ్చాక నా ప్రాణం పోయినా సరే ఆ అమృతాన్ని కూడా నీకు మాత్రం ఇవ్వలేదు. కలకాలం సుఖంగా వర్తిల్లాలి సాధకు, అదే నా లక్ష్యం. రవి, నేనే తొందరపడ్డాను. పరిపూర్ణమైన స్నేహితుడిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. కానీ హృదయం ఉన్న మనిషిగా నేను చేయవలసిన పని మాత్రం మిగిలిపోయింది. ఏవయ్యో నాగలింగం! ఓ తమరా, నమస్కారం. దయచేయండి. దయచేస్తాం, దయచేస్తాం. ఏమిటయ్యా నాగలింగం? అయ్యా, నాకు బాగా ఖరీదైన బట్టలు కావాలయ్యా. ఓ, అన్నీ ఉన్నాయి సార్, మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. తీసుకెళ్తానయ్యా, తీసుకెళ్తాను. ఎందుకో తెలుసా, మా పెద్దమ్మాయికి పెళ్ళి అయ్యా. పెద్దమ్మాయికి పెళ్ళి అవ్వదని ఊరంతా కోడి కూసినట్టుగా కూసినారా? ఇప్పుడు చెప్పనయ్యా, చెప్పను. రేపు 5వ తారీఖే ముహూర్తం. అల్లుడు ఎట్లా ఉంటాడనుకున్నావు? ఊరు రాజమండ్రి, బంగారపు ఛాయ, చదువు బిఏ, గుణం వజ్రం,
నీకేం తెలుసయ్యా బట్టల కొట్లో ఉన్నవాడి. అది సరే కానీ అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలన్నీ తీసి ఉంచు. వాటితో పాటు బ్రహ్మాండంగా మెరిసిపోయే కంచి పట్టు చీరలన్నీ కూడా తీసి ఉంచు. నేను ఇప్పుడే వచ్చి బిల్లంతా చెల్లించి అన్ని తీసుకువెళ్ళిపోతాను. రాజుకు పెళ్ళ ఎవరా కూర్చుంది? తండ్రికి పడుగురు, నేనే స్వయంగా ఉన్నాను. అంతవరకు వచ్చిందే ఈ పెళ్లి సర్వనాశనం చేయకపోతే నా పేరు వరహలే కాదు. మీ అబ్బాయి ఏమన్నా కుంట గుడ్డ కురో లేకపోతే సత్య జబ్బ్యమైన వచ్చిందే. లేకపోతే ఏమిటయ్యా బంగారం లాంటి కురాన్ని తీసుకెళ్లి ఆ అమ్మాయికి అంట కడతానంటారు? అయితే ఆ పిల్ల చెడిపోయిన పిల్ల. మెల్లగా అంటావేటమ్మా, ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ జంక్షన్ అయినా నిలబడి విను. బుర్ర కథలాగా చెప్పుకుంటున్నారు రాధ కథ. పిల్లగారు మంచి సంబంధమేనా అంటాడయ్యా? ఆయనకేం అంటాడు, అటు నుంచి బాగా పట్టేసి ఉంటాడు. మీ మంచితనం చూసి తీసుకొచ్చి మీ నెత్తిని దోసేసి ఉంటాడు. ఇదిగో ఇలాంటి ప్లేడర్ని ఎలక్ట్రిక్ తీగిని పట్టుకున్నవాడు మళ్ళా తిరిగి రాడు. ఏమమ్మా నువ్వు చూస్తే చాలా మంచిదాని లాగున్నావు. వెధవ డబ్బు కాసిపడి మీ అబ్బాయికి ఆ బదార్ అమ్మాయిని చేసుకుంటావా? మీ వంశం ఎలాంటిది నాకు తెలుసు, నిప్పు లాంటిది నేలలో పోసుకుంటావా? అది కాదు అనుకోవయ్యా, కన్నా బిడ్డకే ద్రోహం తలపెట్టావు కదా మాట్లాడొస్తున్నావు. నీతి నిజాయితీ అంటే పని సచ్చేవాడిని కనుక ఇంత దూరం నడిచి మీ ఇంటికి వచ్చాను. మీకేం ముసలాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. ఆ తర్వాత మీ అబ్బాయి బ్రతికి ఏం కావాలి? నలుగురు చీయను ఉమ్మేస్తారు, సంఘంలోంచి వేలేస్తారు, కుక్కలు తరిగినట్టు అడుగుతారు. రఘు ఎప్పుడు రఘు నువ్వేనా పాపం ఆయన దురదృష్టవంతుడివి. మరెవరు ఈ జిల్లా మొత్తం మీద నిజం కోసం తహతహలాడే నిండు హృదయం ఉన్న ఏకైక మానవు. అసలు నీకు తెలియదేంటి? చాలా ఫేమస్ ది గ్రేట్ మిస్టర్ వరహాలు. చెడిపోయిన పిల్లలు పెళ్లి చేసుకోవద్దన్నాను తప్పు. నిజించు రాత చెడిపోయిన పిల్ల, నిజించు రాదు చెడిపోయిన పిల్ల. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాడు, రాధ చెడిపోయిన పిల్ల కాదు, చాలా మంచి పిల్ల, ఉత్తమాయకురాలు. రాధకున్న డబ్బును చూసి ఆశపడ్డాను, ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టాను. చివరకు నేనే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అందుకే ఆమె చెడిపోయిందని చెప్పి ప్రచారం చేశాను. ఎంత నీచుడు రాను, నిన్ను కొట్టిన ఒకటే కుక్కను కొట్టిన ఒకటే. ఇలాంటి పనులు ఇంకెప్పుడైనా కట్టావా? ఎప్పుడైనా పనులు కట్టావా? చేయను చేయను చేయను. చూడమ్మా శాంతి, చీరలు నగలు అన్ని లిస్టు ప్రకారం తెచ్చేసాను. ఇదిగో మంగళసూత్రం కూడా వచ్చేసాను. ఆ చిన్న పెట్టెలు వజ్రాలు కాదు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయి? మూడు జతలు ఉన్నాయి నాన్న. మూడు జతలు ఏంటమ్మా, నేను నాలుగు జతలకు ఆర్డర్ ఇస్తాను. ఏమో మరి మూడే జతలు ఉన్నాయి అన్నట్టు దాని తాలూకు బిల్లు ఏది? బిల్లా మీ దగ్గర ఇచ్చాను కదమ్మా. నాకెప్పుడు ఇచ్చాను నాన్న? అరే అది ఏమైంది? ఓహో నేనే ఎక్కడ దాచి ఉంటాను, ఉండమ్మా. ప్రాణంతో సమానమైన ప్రియమైన రఘు, ఓహో వీడైనా ఆ రఘు చెప్పిన స్నేహితుడు. ఈ అమ్మాయి నీకు భార్య అవడానికి అర్హురాలు కాదు. అయ్యో నీవు
మాత్రం మీ కళ్ళ పడకూడదని ఎంతో జాగ్రత్తగా దాచాను. నాన్న 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 ఈ ఉత్తరం చూసేశారా నాన్న? చూసారా నాన్న? కందుల పండుగగా చూసా. అమ్మా ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా? మీ అన్నయ్య ఈ వంశోద్ధారకుడు రాశాడమ్మా. ఎక్కడున్నాడు నానా? నాన్న నాకు పెళ్లి నిశ్చయం ఉందని అన్నయ్య త్వరగా రమ్మని ఉత్తరం రాయండి నానా. ఏ నాన్నా ఉత్తరం రాయండి నాన్నా. ఉత్తరం ఎందుకమ్మా? ఇక ఏ ఉత్తరమో అక్కర్లేదు. మీ అన్నయ్య నీ పెళ్లి ఆపేశాడు. మీ అన్నయ్య నీ సౌభాగ్యం తృప్తిస్తాడమ్మా. శాంతి అన్నయ్య ఎందుకు నాన్న ఇలా చేశాడు? ఎందుక? నువ్వు చెడిపోయిన దానివని వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా నువ్వు కొరట అన్నాడు. నీ తోడబుట్టిన వాడు కూడా నువ్వు కొరటాలు కోసం పెంచిన నేను మిగిలిన నేను కూడా ఇప్పుడు అంతగా నువ్వు కొరట చెడిపోయింది. నీ అన్నయ్య అన్నాడే. అన్నయ్య శాంతి అందుకే కానీ మీరు మాత్రం అనకండి. అని చేస్తాను. చెడిపోయిన దానికి చాలా చెడిపోయిన దానికి నిజంగా చెడిపోయిన దానికి ఇక నీకు బ్రతకడానికి అర్హత లేదు. నువ్వు నాటుమే కావాల్సింది. నువ్వు తచ్చిపో. నువ్వు తమరా మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఈ చెడిపోయిన కుటుంబం అండి మాధారావు గారు. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య చెల్లెని చెడిపోయిందని ప్రచారం చేసే కుటుంబం అండి ఇది. శాంతి ఏమిటిది? నాన్న చూసేశారండి. చూస్తే చూస్తే ఏమండి ఇప్పుడు? నీ స్నేహితుడేనయ్యా ఆ దురదృష్టవంతురాలికి అన్నయ్య. అయితే ఏమండి? వాడి బాటకి రేగ మా రాత్రి చేసుకోనున్నావు. అదంతా అనవసరం. ఇప్పుడు మీరు వద్దన్నా సరే నేను ఆ అమ్మాయి మెళ్ళలో తాలికెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు బాబు వద్దు. ఈ తెలియటి మాటలే ఇన్నాళ్ళు మా జీవితాలను పొడుచుకు పడుతుంది. ఇక వద్దు బాబు. నేను నమ్మను నమ్మను నమ్మను. నేను ఎవరిని మాధవరావు గారు నా మాట నమ్మను. నా తల్లిదండ్రుల్ని సంఘాన్ని కూడా ఎదిరించి నిలబడడానికి సిద్ధంగా ఉన్నానండి నేను. వద్దు బాబు. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. నన్ను బాధించకు. వెళ్ళు వెళ్ళు. వెళ్తాను. అలాగే వెళ్తాను. మీ కళ్ళెదరకుండా మీ అమ్మాయి మెళ్ళలో తాడి కట్టి ఆమె చేయి ముచ్చుకుని మనీ పెడతాను. శాంతి ఎందుకు మీ అక్క? అవును శాంతి తక్షణమే తాడిగేస్తాను. నాకు స్థితి వారం నక్షత్రం ఏమీ అక్కర్లేదు. నాకు అతను వచ్చాడే నీకోసం వచ్చాడు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నకు ప్రమాణం కూడా చేశాడు. రాజా లేక త్వరగా పదక్కా. రాధా 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 ఇడుచూడు రాధా రాధా.
లోకం నిన్ను నిర్దాక్షిణ్యంగా తరిమి కొట్టింది రాత. ఈ పాడు లోకాన్ని కాదని కాలదన్ని నీకోసం వచ్చాను. మధురాతి మధురమైన జీవితాన్ని అందిద్దామని వచ్చాని. నన్ను ఎందుకు ఇంత అన్యాయం చేశావు? చెడిపోయిందో అని నాన్న కూడా చేసేసాడు. నాన్న కూడా లేదమ్మా. రాధ, అప నిందల పాలైన అభాజ్యపు కన్యగా నిన్ను తావనివ్వను. నా భార్యగా, నా ధర్మపత్రియ, పసుపు కుంకుమతో వెలిగిపోయిన ముత్తైదు నాగే నువ్వు కన్నుమ్మయ్య. ఈ లోకంలో పవిత్రమైన ఇల్లాలి కానీ పేరు నిలిచిపోవాలి రాత, నిలిచిపోవాలి. రావయ్యా, రా. సరిగ్గా సమయానికే వచ్చా. ఒక్కసారి నీ చెల్లెని ముఖం చూడరా. చచ్చిపోయిన నిలిచిపోయిన పసిపాప లాంటి ఆ చిరునవ్వు చూడరా. మా అన్నయ్య, మా అన్నయ్య అని మురిసిపోతోందిరా నీ వెర్రి చెల్లెలు. ఇంకా ఎందుకు రా ఇక్కడ కూర్చున్నా? వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరితోనూ చెప్పి చేయవలసిన మర్యాదలు నీ చెయ్యి. పవిత్రమైన ఆడపిల్ల మీద కళంకం మోపితే దాన్ని బ్రతికించే అవుతుందని చెప్పరా? ఆడవాళ్ళని గౌరవించలేని సంఘం నాశనం అవుతుందని చెప్పరా? పిలుచుకురా, పుట్టింటిలోంచి వెళ్ళిపోతుందిరా. అప్పగింటి ఒక ఏర్పాటు అంతిమయాత్రకు ఏర్పాటు చేయరా. అంతిమయాత్రకు ఏర్పాటు చేయ.